అందరికి క్షీణార్తులు కొండ అంటే కొంతమందికి కోపం ఇక కొంతమందికి ఏమో కొండం తాండ ఇక కొంతమందికి ఏమో ఆదరు మళ్ళ కొంతమందికి ఏమో కష్టం కొంతమంది రౌడీ అంటారు కొంతమంది కబ్జా అంటారు ఇక కొంతమంది ఏమంటారు అంటే కొండన్న నిమలంగు ఉంటాడు అంటారు అసోంటి కొండ సురేఖ అక్కోళ్ళ ఇంటికి వచ్చినా ఆ అక్క ఏం మాట్లాడతది ఏం ముచ్చట పెడతది ఆమె తోటి అరుచుకుందాం గాని అక్క బాగున్నావా నమస్తే శేనార్తులు నీకు బంగారమలే ముద్దుగా నీ నీ శీర నీ కట్టుబొట్టు నాకు మంచిగా అనిపిస్తుంది ఇట్లా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పెట్టుకున్నట్టు ఇట్లా మస్తు లిబిస్టిక్ పెట్టుకొని పేద బొట్టు పెట్టుకొని మంచి ఇట్లా కాళ్ళకి కాటికి పెట్టుకున్నట్లయితే ఆయరగా ఎందుకు అక్క నువ్వు నాకు నచ్చదు అది అది అస్సలు నచ్చదు నేను మామూలుగా గృహిణిగా ఎట్లా ఉన్నానో అట్లనే ఉండడం నాకు ఇష్టం ఎందుకంటే రాజకీయాలకు రాక ముందు గృహిణులుగానే ఉన్నాము ఇట్లాంటివి ఏం మనకు అలవాటు కూడా లేవు పోనీ నేను ఏదో ఒక వ్యాపారం చేసినో ఉద్యోగం చేసినో అట్లా చేసి అట్లా పెట్టుకోవడం అలవాటు ఉండి అది కంటిన్యూ చేస్తే బాగుంటుంది కానీ అట్లా ఏమీ లేదు నార్మల్గా ఉండేదాన్ని నార్మల్గానే పాలిటిక్స్లోకి వచ్చా పాలిటిక్స్లోకి రాగానే ఇవన్నీ పెట్టేసుకుంటే చూడడానికి కూడా బాగుండదు చూసేవాళ్ళు కూడా నవ్వుకుంటారు ఏంది నాడు అంత సీరియస్ అన్నట్టు అందుకే అందుకే ఇట్లా అడుగుతారు చంద్రబాబు నువ్వు ఇట్లా కొప్పగిప్పు కాకుండా ఇట్లా మంచిగా జేడేసుకొని ఎంటికలు ఇరవోసుకొని అట్లా తిరగచ్చు కదా నేనేమో ఇట్లుంటి అవును ఇట్లా ఆర్తలు తీసుకొని వస్తుంది అవును నాకు ఇప్పుడు కొత్తగా సోపి చేస్తామంటే నేను ఎంటికలను పట్టుకొని తిరగాలి సూట్ కాదు బీట్ వెనకాల కూడా దూకుండా తిరగాలి ఒకటి ఎంటికలు దూకుంటా తిరగాలి ఒకటి అద్దం చూపెట్టాలి అద్దం చూపెట్టాలి ఇది నాతోటి ఆడైతుంది నేను నా లెక్కనే ఉంటా నా లెక్కనే ముచ్చట పెడతా అంతే ఇప్పుడు కాదక్క ఇప్పుడు నేనున్న రాజకీయాల్లో ఇవాళ ఉంటా రేపు ఉంటా కానీ మళ్ళీ వచ్చేది మళ్ళీ భార్య వైఫ్గా ఒక ఇంటికే వస్తాం కానీ మనం పోయేదాకా రాజకీయాల్లోనే అయితే ఉన్నాం కదా ఏదో ఒక దగ్గర స్టాప్ చేస్తాం కదా అందుకని ఎప్పుడు కూడా మనం ఏ ప్లేస్ నుంచి వచ్చామా అనేది ఆలోచించుకోవాలి ఏ ప్లేస్లో ఉన్నామా అనేది ఆలోచించుకొని ఆ ప్లేస్లో ఉన్న స్టైల్లు గీళ్ళు మనం పెట్టుకుంటే అది మంచిది కాదన్నట్టు నాకు నాకు అసలు నచ్చదు అది ఇప్పుడు మీ అమ్మగారు ఎవరోళ్ళక్క అమ్మవాళ్ళదంటే నాన్న తొరూరు అంటే అట్లానికి ఎవరికి తెలీదు నాన్న జాబ్ వచ్చినాకనే మ్యారేజ్ అయినాక జాబ్ వచ్చినాక ఇంకా నాన్న తిరుగుతూ ఉండే ఇంజనీర్ అన్నట్టు మన ఆర్ఎండ్బిలో అయితే ఫస్ట్ సూపర్వైజర్ నుంచి స్టార్ట్ అయినరు ఇక అట్లా పోస్టింగ్స్ వాళ్ళకి మారుతూ ఉంటాయి కదక్క మారుతూ ఉంటే తను కూడా మారుతూ ఉండేటోడు ఊరి నుంచి ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేవాడు దానివల్ల ఇక నా నేను సిక్స్త్లోకి వచ్చినప్పుడు మా రెండో అక్క ఎయిత్ పెద్ద అక్క నైన్త్ అప్పుడు ఏమైందంటే వన్ ఇయర్ నానే చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉండే అంటే ఇక పైసలకు లాలు వచ్చి పడి బిల్లులు చేసి అట్లా చేసేటోడు కాదన్నట్టు రోడ్లు పోస్తాయి వాళ్ళకి కాంట్రాక్టర్లకి అయితే కాంట్రాక్టర్లు ఏం చేసేది ఇంకా నాన్నను ఉంటే వాళ్ళకి పడదని చెప్పేసి పైరవీలు చేసి ట్రాన్స్ఫర్ చేసాం ఒక్క సంవత్సరంలో మూడు దగ్గర తిరిగినాం మూడు సార్లు టీసీలు తీసుకోవడం మళ్ళీ ఒక స్కూల్లో జాయిన్ అవ్వడం మళ్ళీ తీసుకోవడం మళ్ళీ తీసుకోవడం అప్పుడు నాన్న అనుకున్నారు అన్నట్టు నేను నా జాబ్ కోసం పిల్లల్ని చదువులను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఇంకా ఇక్కడే హనుమకొండలోనే ఒక ఇల్లు తీసుకుని రెంట్కి అమ్మను మమ్మల్ని ఉంచి తను ఎక్కడ జాబ్ చేస్తే అక్కడికి వెళ్ళేవాళ్ళు సాటర్డే సండేస్ తను వచ్చేవాళ్ళు ఎక్కువ హాలిడేస్ ఉంటే మేము నాన్నకు క్వార్టర్స్ ఇట్లా ఉంటాయి కదా మేము వెళ్ళి నాన్నతో ఉండేవాళ్ళం ఇక లైఫ్ అంతా కూడా హనుమకొండలనే నాన్న పుట్టింది పెరిగింది తొర్రూరు అనే కానీ మేమంతా కూడా మా లైఫ్ అంతా కూడా హనుమకొండలో ఇప్పుడు మీరు ముగ్గురు అక్కయ్యలేండి ముగ్గురు కాదు నలుగురు నేను మూడోదాన్ని నా తర్వాత తమ్ముడు మళ్ళీ ఒక చెల్లే ఆ తమ్ముడు ఒక్కడే కానీ మొన్న నా బర్త్డే 19th ఉండక్క నైన్టీన్త్ రోజే చచ్చిపోయాడు బర్త్డే అంటే 4వ సంవత్సరం మొన్న చనిపోయి స్ట్రోక్ వచ్చి చనిపోయాడు ఇప్పుడు నలుగురు అక్క చెల్లెలు కరోనా కాదు తనకి స్ట్రోకే వచ్చింది కొంచెం అది ప్రాబ్లమ్ ఒక్క తాముడు మీరు ముగ్గురు అక్కయ్యలు నలుగురం ఒక్క చెల్లెలు నలుగురు అక్కయ్యలు ఐదుగురు నలుగురం ఇక్కడే ఉంటాం అంత హనుమకొండ అందరం హనుమకొండ నువ్వేం చదువుకున్నావు అక్క నేను డిగ్రీ చదివాను ఏడా ఎల్బి కాలేజీలో 85 నుంచి 85 వరకు అప్పుడే అన్న అక్కడ 81 నుంచి 84 వరకు ఆయన బీఏ చేసిండు అన్న చదువుకున్నాడా చదువుకున్నాడు అక్క అక్కడే కదా పరిచయం అన్నను చూస్తే నేనైతే అనుకుంటా ఈ అన్న ఏ పదో తరగతి చదువుకున్నాడో
అక్కలు ఇంటి ముందు తిరుగుతుంటే కావచ్చు అన్న. లేదు మరి ఎట్లా పరిచయం అవుతాడు ఏ పదో తరగతి చదువుకుంటే. నేను ఇంటర్ వరకు కూడా ఉమెన్స్ కాలేజ్ అందులో బీకామ్ లేకుండే బైపీసీ చేసిన అన్నట్టు. అక్క వాళ్ళు బైపీసీ చేసిండ్రు వాళ్ళు బీఎస్సీ చేసిండ్రు నన్ను కూడా బీఎస్సీలో జాయిన్ అవ్వమన్నారు. నాకు అవన్నీ కుదరదు నాకు ఇబ్బమ్మలేసుడు అవి నా వల్ల కాదు. నేను బీకామ్ అయితేనే బీఏ అవి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదన్నట్టు ఎందుకంటే ఆ ఇయర్స్ గుర్తు పెట్టుకోవాలి నాకు ఆ మ్యాప్ల మీద అవి ఇవి పెట్టాలి అంటే ఢిల్లీ ఎక్కడుందో తెలియదు ఏది ఎక్కడున్నదో లేదో అట్లా అన్నట్టు నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే. అయితే అందులో కామర్స్ లేదు ఏది మహిళా కాలేజీలో లేకపోతే మా అన్న ఎల్బి కాలేజీలో చదువుతూ ఉండే అన్నట్టు. ఇంకా మా అన్నతో చెప్తే ఆయన ఆక్షన్ లిస్ట్ అంటారు కదా మామూలుగా అన్నీ అయిపోయాక కొంతమంది వేరే దగ్గర జాయిన్ అయితే ఇండ్ల నుంచి తీసుకుపోయి ఇంకో దగ్గర జాయిన్ అయితే కొన్ని సీట్లు ఖాళీ అవుతాయి కదా అవన్నీ ఒకటే రోజు అప్పుడే అప్లికేషన్ తీసుకుని అప్పుడే ఇచ్చేస్తాను. స్పాట్ అడ్మిషన్ కానీ అప్పుడు ఆక్షన్ లిస్ట్ అనేట ఆక్షన్ అనేటోళ్ళు అన్నట్టు. ఆక్షన్ అంటే ఇక పాట పాడినట్టు అన్నట్టు. అట్లా ఆ లిస్ట్లో మా అన్నయ్య అక్కడ సార్తో పైరవి చేపించి నాకు ఇప్పించిండు. కాదు కాదు అందులో ఆయనకు తెలిసిన లెక్చరర్ తోటి పైరవి చేపించి ఇప్పిస్తే ఈ అందులో పోయి నేను పడితే ఈయన నాకు పడ్డాడు. ఫస్ట్ వచ్చి నీతోటి ఏం మాట్లాడాను నువ్వు అన్నతోటి ఏం మాట్లాడిను అన్నను నేను చూడలే అన్నే నన్ను చూసిండు. అంటే మేము ఒక మా క్లాస్లో 13 మంది మీ గర్ల్స్ ఉండేటోళ్ళం. ఇటు పోయినా 13 మంది మీ కట్టగట్టుకొని పోతా ఉండేటోళ్ళం. వీళ్ళు ఒక 4-5 వీళ్ళు ఉండేది. మేము కూడా చాలా రోజులు అలా అబ్జర్వ్ చేయలేదు. మేము ఎటు పోతే వీళ్ళు అటు వస్తూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత అందులో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి శారద అని అమ్మాయి అబ్జర్వ్ చేసింది. అరే చేసి ఏంది మన వెనకాలే వస్తానట్టున్నారు వీళ్ళంటే ఏ వాళ్ళు మన వెనకాల ఎందుకు వస్తారు అని అంటే అట్లా మేము అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసినాం. నిజంగానే వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే ఇక అట్లా అందరు కలిసి వచ్చేటోళ్ళు ఒక్కోసారి ఈయనొక్కడే వచ్చేటోడు. అప్పుడు మాకు డౌట్ వచ్చింది ఓహో ఈయనొక్కడే ఎవరికి లైన్ వేస్తాడు ఎవరికి లైన్ వేస్తాడు అనేది 13 మంది ఉన్నారు. అంటే 13 మందిలో ఎక్కువగా మేము 4 తిరిగేటోళ్ళం. 13 మంది కంటే మేమిద్దరం మా క్లాస్మేట్స్ ఇద్దరము మా సీనియర్లు ఇద్దరు. ఒక అమ్మాయి సబిత శ్రీదేవి మా సీనియర్లు. నా పేరు సురేఖ శారద. అందరు ఎసులతో పేరు మాకు సిండికేట్ అని పేరు పెట్టారు వీళ్ళు మాకు తెలియదు అన్నట్టు. అయితే మేము మాది ఏం బ్యాచ్ అంటే సినిమా బ్యాచ్. సీనియర్లు మాకు ఎందుకు పరిచయం ఏంటంటే కాలేజ్ ఎగ్గొట్టి సినిమా పోయే బ్యాచ్ మాది అన్నట్టు. సినిమాలు చూస్తుంటే వాయమ్మో నేను చూసిన సినిమా ఎవరు చూడలేదు. కాలేజీలో అసలు కాలేజీలో ఉండుడు తక్కువ. ఫస్ట్ అప్పుడు ఏంటంటే వారానికి ఫ్రైడే టు థర్స్డే మళ్ళీ కొత్త సినిమా వచ్చేది అన్నట్టు. అయితే అప్పుడే అయితే ఒకటే రీల్ వచ్చేది. ఇప్పుడు ఇక్కడ రీల్ ఆడినాక వరంగల్ థియేటర్స్కి పోయేది ఆ రీలు. అట్లా టైమింగ్స్ కొంచెం తేడా ఉండేటి అన్నట్టు. 3:30 అయ్యేది ఒక్కోసారి మార్నింగ్ షో అయిపోయే వరకు. అట్లా అంత మాది మార్నింగ్ షో టైంకే మేము పోవాలి. అయితే ఇక్కడ హనుమకొండలో చూడాలంటే 3:30 అయ్యేది మేము వరంగల్కి వెళ్ళేటోళ్ళం. అయితే ఫస్ట్ ఏం చేసేదంటే ఎవరన్నా ఇద్దరు ముందు వెళ్ళిపోయేటోళ్ళం. టికెట్లు తీసుకున్నాక మిగతా ఇద్దరు వచ్చేది. మొదలు అందరం పైసలు కౌంట్ చేసుకునేది సినిమాకి ఎంత బస్ కిరాయి ఎంత లేకపోతే రిక్షా కిరాయి ఎంత మధ్యలో స్నాక్స్ కేక్స్ ఎంత అంత లెక్కేసుకున్నాక అందరి దగ్గర పైసలు జమ చేసి లెక్కేసుకున్నాక సరిపోతాయా లేవో అని వస్తే తక్కువ పడ్డాయి అనుకో. నేనే చక్కగా అది స్టాఫ్ రూమ్కి పోయేదాన్ని. స్టాఫ్ రూమ్కి పోయి మా క్లాస్ లెక్చరర్నే సార్ 100 రూపాయలు ఇయ్యారా సార్ సినిమాకి పోతామని చెప్పి అడిగేటోళ్ళం. సార్ ఒక ఇంత సూపు చూసి తీసి ఏమంటాడు ఇంకేం అనలేకపోయాడు అంతే. తీసుకొని పోయి చూసి వచ్చేటోళ్ళం. అట్లా పోతుంటే ఈయన వస్తూ ఉండేటోళ్ళు. సినిమాలకు కూడా ఎవరన్నా చూసి సిండికేట్ ఈస్ గోయింగ్ టు మూవీ అట్లా అని సిగ్నల్స్ ఇచ్చుకునేటోళ్ళు. అట్లా మా వెనకాల ఎవరన్నా ఏ థియేటర్లకు పోతున్నామా అని మా వెనకాల వచ్చి చూసినాక అక్కడ టికెట్లు తీసుకొని ఫోన్లు లేవు కదా అక్క అప్పుడు గుంపులు వాడేటోళ్ళు ఫోన్లు లేవు కదా. మళ్ళీ వాళ్ళు వచ్చి వీళ్ళకి చెప్పి వీళ్ళందరు కలిసి మళ్ళీ వచ్చి మా వెనకాల ఇట్లా కూర్చునేటోళ్ళు అన్నట్టు. అయితే ఇక తర్వాత ఏమైందంటే నేను వచ్చే రూట్కి ఈయన రావడం స్టార్ట్ చేసాడు. సుబేదార్ పోస్ట్ ఆఫీస్ నా స్టాఫ్ అన్నట్టు అమ్మ వాళ్ళ ఇంటికి పోయేది. ఇంకా అక్కడ తిరిగి మళ్ళీ నేను బస్సు దిగి బస్సు ఎక్కేటప్పుడు 7:00 వచ్చేటోడు.
బస్ దిగి ఇట్లా మళ్ళీ ఇట్లా క్రాస్ వచ్చి ఇంకో రోడ్డుకి వచ్చి అమ్మోళ్ళ ఇంటికి పోవాలి. అప్పుడు మా అమ్మోళ్ళ ఇంటి సైడ్ బస్ లేదు. మళ్ళీ ఇట్లా తిరిగి ఈ రోడ్ ఎంబడి వెళ్ళిపోయేటోడు అన్నట్టు నేను ఇంటికి పోయేదాక చూసి. ఈ ఎవరన్నా ఎంబడివాడకిండో అన్ననే ఎంబడొచ్చి దించిపోతుంది సెక్యూరిటీ లాగా అనుకోరాదు. ఇక అప్పుడు నాకు అర్థమైంది కానీ అడగలే మాట్లాడలే. అట్లనే తిరుగుతూ ఉండేటోళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడడానికి ట్రై చేయలే. అసలు తను చేయలే వాళ్ళు చేయలే మేం చేయలే ఇట్లా చూస్తూనే ఉండేటోళ్ళం సినిమాలకు పోయేటోళ్ళం అంతే. అయితే ఒక్కరోజు ఏమైందంటే నేను షటిల్ ఆడతా అక్క బాగా ఇంట్రెస్ట్ నాకు. కాలేజీలో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని కాంపిటీషన్స్లో. అయితే అప్పుడు ఆర్బీసీ అని రైల్వే బ్యాడ్మింటన్ కోర్ట్ కాజ్పేట్లో ఇండోర్ స్టేడియం ఉంటుంది కదా, బయట అయితే సరిగా ప్లే ఆడడానికి రాదు గాలి వస్తుంది. ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నాము. అప్పుడు ఇంకో 2 డేస్ తను లేరు ఊరే ఇటో ఊరెళ్ళిండు కనపడలే 2 రోజులు కనపడకపోతే అట్లా కాదు. అంతకుముందు ఏమైంది అని అంటే ఒకసారి నేను బస్ స్టాండ్లో నిలబడ్డప్పుడు వచ్చి బండి ఆపిండు నా ముందట. ఫస్ట్ టైం ఆపంగానే నేను షాక్ అయింది ఎందుకు నా దగ్గర ఆపిండు అని అంటే వెళ్ళేగుండి అన్నాడు కదా ఫోన్ నెంబర్ రాసుకో అని అన్నాడు. వాళ్ళకి మిల్లు ఉండేది అప్పుడు, రైస్ మిల్లు ఉండేది, అందులో ఫోన్ ల్యాండ్ ఫోన్ ఉండేదని. నాకెందుకు ఫోన్ నెంబర్ అన్నా రాసుకో రాదు రాసుకోండి అని అంటే నేనేం చేసుకుంటాను మీ ఫోన్ నెంబర్ అంటే ఎందుకైనా మంచిది రాసుకోండి. సరిగ్గా అంతగానో అంటాను రాసుకుంటే ఏం పోయింది అని నోట్బుక్ వెనకకి తిప్పి రాసుకున్నా. అప్పుడు 4 లెటర్లు ఫోను 4522 అని నెంబర్ కూడా గుర్తుంది నాకు. తీసుకొని రాసుకున్నా ఇంకా అది మర్చిపోయిన తర్వాత ఎప్పుడో ఒకసారి కాలేజీలో ఇటు ఒకటో చూసేటప్పుడు మళ్ళీ ఆ నెంబర్ కనపడితే ఎందుకో మనసులో కొంచెం అనిపించింది, అయ్యో పాపం అంతగానో ఇచ్చాడు అంటే ఒక విధంగా తను తిరుగుతూ ఉంటే ఇక మనకు కూడా అట్లా కొంచెం అనిపిస్తుంది కదా అని. మా పోస్ట్ ఆఫీస్ అంటే పోస్ట్ ఆఫీస్లో ఫోన్లు ఉంటాయి కదా అక్క, ఆ పోస్ట్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే వాళ్ళ సెక్రటరీ ఎవరు ఎత్తిండు లేడమ్మా బయటకు వెళ్ళాడు అంటే సరే ఇట్లా చేసినా అని చెప్పండి అన్న అయిపోయింది కదా అక్కడికి. అయితే కోర్టులో మేము ఆడేటప్పుడు ఇన్ని 2 రోజులు ఊరికి పోయి డైరెక్ట్ అక్కడికే బుల్లెట్ వేసి అసలు ఆయనకి HD ఉండే వాళ్ళ ఫ్రెండ్ బుల్లెట్ అడిగి తీసుకొని వచ్చిండు అక్కడికి. వచ్చి ఆపిట అన్నట్టు ఆపి లోపలికి ఒక మనిషిని పంపిణి రమ్మని చెప్పు అని అన్నాడు. అంటే సరే అని ఆడేదాని వల్ల నేను బయటకు వచ్చిన వచ్చి బుల్లెట్ పక్కన నిలబడ్డా. ఇట్లా తన బుల్లెట్ మీదనే కూర్చొని ఉన్నాడు ఇట్లా పక్కన నిలబడ్డా. ఏంటి పిలిచిండ అని అన్న. ఏం లేదు నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటాను అని అన్నాడు. అంతే అంతే డైరెక్ట్ అదే మాట అన్నాడు. అనే వరకు అంటే ఎట్లున్నా కూడా మామూలు ఎట్లుంటుంది కొంతమంది నేను ప్రేమిస్తానా అది ఇది అని అంటే అది పెద్ద మనకు నమ్మకంగా ఉండదు కదా. ఏదో అబద్ధాలు ఆడుతాండ్రు వీళ్ళు పబ్బం ఆడుకోవడానికి ఆడుతాండ్రు అని అనిపిస్తుంది కదా. ఆయన అట్లా అడిగే కొంచెం నేను ఇంప్రెస్ అయ్యి అనగానే అప్పుడు నేను ఒకటి అడిగిన మరి క్యాస్ అప్పుడు క్యాస్ట్లు అంటే పెద్ద అది కదక్క మొన్న మా క్యాస్ట్ తెలుసా అని అడిగినాం. తెలుసు అన్నాడు. తనేమో వాళ్ళు 300 కాపు మేము పద్మశాలి అన్నట్టు తెలుసు అని అన్నాడు. మరి మీ ఇంట్లో ఒప్పుకుంటారా అని అడిగిన. ఒప్పుకుంటారు అని అన్నాడు. అంటే సరే అని అన్న. ఇక అట్లనే ఫ్రెండ్లీగా ఇక అంతే ఇక మామూలుగా ఫ్రెండ్షిప్గా తిరుగుతా. అప్పుడు వేరే వేరే పోయేటోళ్ళ సినిమాలు కలిసిపోవడం స్టార్ట్ చేసినాం అంతే. అందరు కలిసి సినిమాకు యాదకొచ్చింది. ఇప్పుడు సినిమాకు పోతే అన్న టికెట్లు తీసుకుంటుండే నువ్వే తీసుకుంటుంటా? వాళ్ళే తీసుకుంటాడు. మనం ఎందుకు తీసుకుంటాం? అంతే అంటే మగ పొరలతో పెట్టి అంతే ఆడవిలేదు. అయితే అక్కడే ఇంకోటి కేపీ రెడ్డి అని ఐస్ క్రీమ్ పార్లర్ ఉండేది బాగా ఫేమస్. నేను స్పెషల్ బస్ ఏం చేసేది కాలేజ్ ముందర దిగకపోయి డైరెక్ట్ ఆ సందకాడ దిగేదాన్ని. సందకాడ దిగి కేపీ రెడ్డి దగ్గర పోయి కూర్చుంటే వీళ్ళు డైరెక్ట్ అక్కడ వస్తే పొద్దున 7:30 నుంచి 8 నుంచి తినడం స్టార్ట్ చేస్తే ఐస్ క్రీమ్ మధ్యాహ్నం 1:30 దాకా తినుకుంటే కూర్చుండేది. ఎందుకంటే ఆడ కూసోవాలంటే ఐస్ క్రీమ్ తినాలి, తినకపోతే పోవాలి. అట్లా తీసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమో విజయ రెస్టారెంట్ అని ఇంకా వేరేది ఏకశిల అని అది ఉండేది. లంచ్కి పోదాం సరే పోదాం పదా అని చెప్పేసి 13 మందిని వేసుకుని నేను పోయేదాన్ని. ఆయన ఉన్న ఆయన ఎదుటి ఒకరు ఇద్దరు వచ్చేటోళ్ళు. అప్పుడు ఎంత వాళ్ళకి మిల్లుల నుంచి ఉనుక అమ్మి పైసలు తెచ్చుకునేటోడు అన్నట్టు. వాళ్ళ పొత్తుల మిల్లు కాబట్టి వేది పడితే అది తీయడానికి ఉండదు కదా. ఉనుక అమ్మితే ఒక 500 వచ్చేది. ఉనుక అంటే ఇప్పుడు మనం వడ్లు పట్టినాక పొట్టు తవుడు వేరక్క, తవుడు మెత్తగా ఉంటుంది. ఉనుక అంటే ఇది మనకు వడ్లలాగా ఇట్లా పొడుగు పొడుగు ఉండి గుచ్చుకుంటుంది చూడ, దాన్ని ఉనుక అంటారు.
తౌడంటనేమో ఇక మొత్తం పిండిలాగా పిండిలాగా వస్తుంది. ఆ దీని ఉనక అంటే పొట్టుగుద్ది పొట్టుపోయి పెట్టుకుందుము. ఆ అది అది ఉనక. అది ఉనకనే. ఉనక ఉనక. పొట్టుపోయి అక్క పొట్టుగుద్ది అవును పెట్టేది. నార్మిట్లా ఆ రోకలు బండ పెట్టి పెట్టేది. అవును. పొట్టుపోయిలంతా పొట్టుగుద్ది. అవును అవును. పోయి పెట్టుకుందుము. అవును అది. పాలగిట్లా కాసుకుంటూ అవును. మామూలుగా హోటల్స్ లో కూడా అప్పుడు అవే వాడేది కదా. నా పొట్టే తెచ్చి మనం గిన్నెలు దొంగకోవడానికి ఇట్లా వాడుకునేటోళ్ళం కదా. అయితే ఇక అట్లా పదమూడు మందిని తీసుకొని పోయేదాన్ని. మొత్తం నాలుగు వందల మొత్తం అంటే అప్పుడు ఏంటి బిర్యానీలు చికెన్లు మటన్లు ఫిష్లు ఇవన్నీ ఆర్డర్ ఇచ్చినా కూడా 400-450 బిల్లు. అంటే అప్పుడు రేట్స్ అట్లా ఉండేటి కదా. ఇక అట్లా తినేటోళ్ళం అన్నట్టు. ఇక అట్లా అయినాక అప్పుడే ఆ టైంలోనే వాళ్ళ పెద్దన్నయ్య చనిపోయినారు అన్నట్టు. అనుకోకుండా ఇక ఆయన చనిపోయిందని బాధతోటి వాళ్ళ వదినే 1 మంత్కే ఆమె చనిపోయింది. సూసైడ్ చేసుకుంది. వాళ్ళ అబ్బాయి అండి అన్నట్టు. అప్పుడు అన్నాడు మనం పెళ్ళి చేసుకుందాము బాబుని చూసుకోవడానికి. అంటే వీళ్ళ అన్నయ్య ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. అయినా కూడా ఈయనకేంటంటే ప్రేమతోటి బాబుని చూసుకుందాము అని. అంటే ఎట్లా అనంటే అప్పటికి మా రెండో అక్క పెళ్ళి అవ్వలే. అవ్వకపోతే సరే అడుగుదాము అని చెప్పి అమ్మ వాళ్ళని అడిగింది అన్నాడు. అడిగితే ఇక అమ్మ వాళ్ళు అన్నారు కదా రెండో అమ్మాయి ఉంది కదా బాబు, ఇప్పుడు ఇవాళ రేపు పెళ్ళిళ్ళు చేసుకోవడమే కష్టం, ఇట్లా అయినాక మళ్ళీ రెండో అమ్మాయి పెళ్ళి కాకుండా చేస్తే మాకు కూడా బాగోదు, ఆ పిల్లకు కూడా ఇబ్బంది అవుతుంది, మీరు చేసుకోండి అని చెప్పి చెప్పింది అమ్మ వాళ్ళు కూడా. సరే అని చెప్పి మేము తిరుపతికి వెళ్ళి వాళ్ళ అన్నయ్య నేను వాళ్ళ ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఇద్దరు పుత్రుల ఫ్రెండ్ ఒక అబ్బాయి 4 పోయి తిరుపతిలో చేసుకొని వచ్చినాం పెళ్ళి. ఇక అప్పటి నుంచి ఇదిగా అంటే నేను అందుకు చెప్పాలంటే ఏంటంటే మా నాన్న జాబ్ హోల్డర్ కాబట్టి మేమందరం కూడా మా లైఫ్స్ కూడా జాబ్ హోల్డర్లకు ఇవ్వాలి అనేది మా నాన్నకు ఆశయం. పెద్ద బావ లెక్చరర్, రెండో ఆయన డిఎస్పీ ఉంది అంటే పోలీసు కానీ డిఎస్పీ అయి రిటైర్ అయ్యండి ఆయన. ఇప్పుడు మా మరిది ఆయన ఇంజనీర్ R&B ఆయన కూడా రిటైర్మెంట్కి దగ్గరకు వచ్చి ఒకవేళ అమ్మ వాళ్ళు చేసి ఉంటే నాకు కూడా జాబ్ హోల్డర్ని చేసేవాళ్ళు ఎక్కడో వంట చేసుకుంటూ ఇంట్లో ఉండేదాన్ని. కానీ ఈ వేళ వచ్చిన కాబట్టి కొండ సూర్యక అక్కని తీసుకుపోయి కుండల కాడ గుసె పెడతామన్నట్టు అయిపోతుండే. అదే కదా మా అమ్మ కూడా అదే అంటది అన్నట్టు, నా అందరి కూతుర్ల కంటే నీ లైఫే బాగుంది బిడ్డ. అంటే మేము కూడా ప్రేమతోటి వాళ్ళు సెటిల్ అవ్వాలి అని చేసినాం కానీ నీ అంత సుఖపడరు వాళ్ళు అన్నట్టుగా. అంటే ఇంత పేరు ప్రతిష్ట అనేది రావడం ఎంత వాళ్ళతో అయ్యేది కూడా కాదు. ఇంత నిమ్మలంగా ఉన్న జీవితం మీరు ఇప్పుడు నువ్వు చెప్తుంటే మామూలు మంచిగా కాలేజీకి పోయి ఆడవిళ్ళ నిమ్మలంగా తండ్రి సాటు చాలా ప్రశాంతంగా ప్రశాంతంగా ఉన్న మీరు ఏమంటారు మీరు శిల్కల జంటలు ఉన్న మీరు ఈ బ్రాండ్లకి ఎందుకు వస్తారు? ఈ ఫైర్ ఏడ అంటుకునే మీకు అదే కదా పాలిటిక్స్ లో అంటుకున్నది ఫైర్ ఎక్కడ అంటుకున్నారు? మరి పాలిటిక్స్ లకి ఎందుకు వచ్చిండ్రు అక్క? ఎప్పుడు వచ్చిండ్రు పాలిటిక్స్ లకి? అంటే తను వాళ్ళ నాన్న వాళ్ళేమో ఇది పట్టువారి పటేళ్ళు ఉంటారు కదా అక్క, కొంచెం భూస్వాములు. ఈయనకి ఏంటంటే కొంచెం ఫస్ట్ లెఫ్ట్ ఐడియాలజీ, రాడికల్ సీనియర్స్ లో ఉండడం కానీ, ఈ పీపుల్స్ వారు సానుభూతి పరుడుగా ఉండడం కానీ, ఇట్లా హెల్పింగ్ నేచర్ అట్లా బాగా ఉండేది అన్నట్టు. అంటే ఇలాగే ఇండైరెక్ట్గా వాళ్ళు అండ్ల చేస్తే ప్రజలకు సేవ, రాజకీయాల్లో ఇట్లా సేవ చేయాలి. ఈయన చదువుకునేటప్పుడు ఇక డిగ్రీలో అయిపోయినాక ఇంకా ఆయనకి మేము మా పెళ్ళి చేసుకున్నాం కదా తిరుపతిలో, చేసుకొని వచ్చినాక మా పాప 8 ప్రెగ్నెంట్ నేను. అప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. వచ్చినప్పుడు పోటీ చేసాడు తని అన్నే చేసాడు. చేస్తే యునానిమస్ గెలిచిండు. అప్పుడు మండల వ్యవస్థ ఎట్లుండేదంటే ఎంపీటీసీలు లేకుండే, జిల్లా పరిషత్ ఉంటుండే. కాదు సర్పంచ్లు ప్రెసిడెంట్ను వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలి, మండల ప్రెసిడెంట్ను వైస్ ప్రెసిడెంట్ను. అయితే అప్పుడు రిజర్వేషన్ ఉన్నాయి, ఎంపీపీ రిజర్వేషన్ ఏమో ఎస్సీ అయింది, వైస్ ఎంపీపీనేమో బీసీ అయింది అన్నట్టు. ఇక ఈ ఊళ్ళల్లో సర్పంచ్లు అందరినీ ఈయన గెలిపించుకున్నాడు, అందరినీ క్యాంపు పెట్టిండు. పాప లో కడుపులో ఉన్నప్పుడేమో సర్పంచ్ అయ్యిండు. ఇక వీళ్ళని క్యాంప్ పెట్టి మళ్ళీ నోటిఫికేషన్ పడి ఈయనైతే ఎట్లా ఎంపీపీ కాలేడు కదా ఎస్సీ కాబట్టి, ఇంకొక అతన్ని ఎస్సీని ఎంపీపీ చేసి ఈయన వైస్ ఎంపీపీగా గెలిచిండు. ఆ రోజు అప్పుడు పాప 8 రోజు పుట్టి
ఈయన వైస్ ఎంపీపీ అయిన రోజు ఆమె చాలా అదృష్టవంతురాలు ఉన్నట్టున్నది. ఆమె పేరు ఆయనకు అదే పిచ్చి బాగా ఆయన అది పుట్టినాకనే బాగా కలిసి వచ్చింది అనేది. ఎనిమిదో రోజు కన్న గెలిచిండు గెలిచిండు జులూస్ తీసుకుంటా ఇంటికి వచ్చిండు బిడ్డను ఎత్తుకున్నాడు ఫోటో దిగిండు. ఇక అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయింది అన్నట్టు. దశ తిరిగినట్టే కదా అక్క, ఇక నా బిడ్డతోటే నా దశ తిరిగింది అని. ఇక అప్పుడు దయాకరు తెలుగుదేశంలో ఉన్నాడు తను. తను ఫస్ట్ తెలుగుదేశంలో ఉన్నాడు. నేనెప్పుడు లేను తెలుగుదేశంలో. చాలా మంది అంటారు అన్నట్టు నేను అన్ని పార్టీలు మారిన అంటారు, కానీ నేను లేను తెలుగు. అప్పటికి రాజకీయాల్లోకి రాలే అప్పటికి. పాప పుట్టింది, ఆయన వైస్ ప్రెసిడెంట్ అయిండు వచ్చిండు. 5 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది కదా అక్క. అయితే ఉంటే ఒక సందర్భంలో ఎప్పుడో ఏదో ఒక మీటింగ్లో చెప్పిండంట కదా దయాకర్ రావు, రే మురళి ఎస్ఐ గారు సిఏయో ఎస్ఐయో బాగా ఎక్కువ చెప్తాండ్రా వాడిని కొంచెం. ఈయన ఆయన దొరా దొరా అనే పిలిచేది ఆయనను. ఈయన ఆయన రారా పోరా అని పిలిచేది. కొంతమంది ఉంటారు కదా ఇక అట్లా మామూలుగా అట్లనే పిలిచేది. అప్పుడు ఎంత మనకు పట్టింపులు అట్లా ఏమి ఉండదు, చిన్న ఏజ్ కదా అక్క. అయితే ఇక వాడు బాగా మాట్లాడతాడురా మీటింగ్లో, వాడిని ఇట్లా పడితే అట్లా తిట్టు అని అన్నాడట. సరే ఎమ్మెల్యే చెప్పినాక ఇక బాగుండదు జోష్లో ఈయన బాగా తిట్టిండట. తిట్టినాక సాయంత్రం వచ్చి మా ఆయనను పట్టుకొని పోయారు. పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టి రిమాండ్ రాసి ఒక రెండు రోజులు ఉన్నాడు. వచ్చిండు. వచ్చినాక డైరెక్ట్ ఈయన ఏం చేసిండంటే ఎస్పీ దగ్గరికి పోయిండు. ఎస్పీ ఎవరో గుర్తులేదు కానీ మొత్తానికైతే బీసీ అన్నట్టు. ఆయన కొంత బీసీల పిచ్చి మాత్రం బీసీలకు ఉంటుంది నాకు, అందులో కాపు పిచ్చి మళ్ళీ కాపు. అయితే పోయినాక అసలు ఏం చేసిన సార్, నేను ఏం తప్పు చేసిన, నేను నన్ను ఎందుకు పట్టుకపోయినరు అని అడిగితే ఆయన అప్పుడు చెప్పిండట పిచ్చోడ వాడు బాగా ఎక్కువ చేస్తాడు మురళి వాడు రోజు రోజు కంటే. అప్పుడు జనాధారణ పెరిగిపోతుంది అన్నట్టు ఆయనకి. ఆ మండలంలో కొంచెం ఊపు అనేది వస్తుంది ఆయన వచ్చినప్పుడు. కొండ మురళి వచ్చినప్పుడు ఎమ్మెల్యే పక్కన ఉన్నా కూడా ఈయన ఊపు చూసి వాడికి కొంచెం భయం పట్టుకుంది అన్నట్టు అని ఇట్లా అన్నాడు. అయ్యా ఎక్కువ అవుతుంది, వాడిని కటింగ్ పెట్టాలి, అరెస్ట్ చేసి లోపల దోలు. మళ్ళీ నేను మళ్ళీ ఈయన వచ్చే ఇడిపించిండు అన్నట్టు విషయం కూడా. అది మళ్ళీ ఆయన్నే ఇడిపించిండు అని అంటే అప్పుడు మా ఆయనకు అర్థమైంది, ఆహా వీళ్ళు ఎదగనియ్యారు, ఇక ఇక్కడ ఉంటే ఎదుగుడు కష్టం అర్థమైపోయింది అని చెప్పి ఇంక అప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసిండు. మళ్ళీ నెక్స్ట్ వస్తాయి కదా ఎలక్షన్స్, మండల ఎలక్షన్స్. అప్పటికి ఎంపీటీసీ వ్యవస్థ వచ్చింది. వచ్చినాక రిజర్వేషన్లు తీస్తే బీసీ జనరల్ వచ్చింది. ఇంకా మా ఆయనకి ఛాన్స్ ఉన్నట్టే కదా. ఈయన పోయి తిరుగుతున్నాడు ఊర్లలో. అప్పుడు దయాకర్ రావును కడియం శ్రీహరి ఇద్దరు ఒకటే అన్నట్టు. అంటే వాళ్ళకు వాళ్ళకు పడదు కానీ ఎదుటోని ఇద్దరు ఒకటే అయ్యేటోళ్ళు. మా ఆయన తిరుగుతున్నాడు, ఇక వీళ్ళకు అనుమానం పట్టుకున్నది మళ్ళీ ఓహో వీడు ఎట్లాగో ఎంపీపీ అవుతాడు, మళ్ళీ మనకి ఏకమేక అవుతాడు అని చెప్పేసి మళ్ళీ నైట్ 8:30-9 గంటలకు మళ్ళీ రిజర్వేషన్స్ తీసిండ్రు. ఈయన ఊర్లలో తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు మళ్ళీ బీసీ లేడీ వచ్చింది అక్క. వచ్చే వరకు మా ఆయన ఇంటికి వచ్చినాక, అప్పుడు ఫోన్ లేవు కదా, ఇంటికి వచ్చినాక ఇట్లా చేసిండ్రట, మరి ఇట్లా బీసీ లేడీ అయిందట అంటే డిసప్పాయింట్ అయిండు. ఓహో అట్లానే అన్నాడు. ఇక అప్పుడే కూరుకున్నాడు. ఇక నేను కూడా మర్చిపోయినాయి దాని గురించి చాలా. తర్వాత ఏం చేసిండు, ఓ రోజు పొద్దున్నే లేచి తొందర తయారుగా ప్రచారానికి పోదు అని అన్నాడు. నేను పోడేది ప్రచారానికి, నాకేం అర్థమవుతుంది అంటే ఏం లేదు, మన మండల ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, మరి ఇప్పుడు నేనైతే నిలబడడానికి లేదు, వాళ్ళు మనల్ని వద్దు అన్నారు కాబట్టి మనం ఇంట్లో చూపెట్టాలి, నేను కాకపోయినా నువ్వన్న కావాలి నాడు నిలబడు అని చెప్పి నన్ను ఎంపీటీసీగా మా ఊరిది రిజర్వేషన్ నాకుండి అన్నట్టు. ఇక అక్కడ యునానిమస్ చేసిండు ఊర్లో. ఊరంతా గౌరవం ఎక్కువ అన్నట్టు. ఇక మనము అంటే ఎవరు నామినేషన్ వేయలేదు. తర్వాత ఇక మా మండలంలో మనకు ఒక రెండు సీట్లు ఏమో తక్కువ వచ్చినాయి తెలుగుదేశం వాళ్ళకు మనకు మధ్య. కమ్యూనిస్ట్ వాళ్ళతోటి పొత్తు పెట్టుకొని అది కూడా యునానిమస్ చేసిండు. ఎంపీపీ కూడా నాకు రిజర్వేషన్ వచ్చింది, నాకే వచ్చింది, అదే బీసీ లేడీ వచ్చింది. అది వచ్చినాక నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైం వరకు నాకు ఇంకా 6 నెలల టైం ఉంది ఎంపీపీకి. అప్పుడు రాజశేఖర్ రెడ్డితోటి మధ్యలో పరిచయం అయింది అన్నట్టు. ఇంకా ఆయన ఏం చేసిండు, ఓ మనిషిని పంపించి పిలిపించిండు. అప్పటికే ఈయన పేరు కొంచెం మోగుతూ ఉంటే పిలిపిస్తే నేను ఈయన పోయి కలిసినాం. కలిస్తే అన్నాడు కదా, మురళి నువ్వు బాగా చేస్తున్నావు, ఇంకా హార్డ్ వర్క్ చేయి, నీకు ఫ్యూచర్ ఉంటుంది,
అని చెప్పి చెప్పిండు అంటూ ఇక ఆ మాట పట్టుకొని ఈయన బాగా కొంచెం ఆర్గనైజేషన్ అది ఇది నన్ను బాగా తిప్పడం అది చేస్తూ ఉండే. నెక్స్ట్ ఎలక్షన్లకి ఇక టికెట్ కోసమని తనొక్కడే పోయి అన్న అన్న మరి పర్క షాయంపేట అప్పుడు అప్పుడు డిలిమిటేషన్ కాలేదన్నాడు అన్న నాకు టికెట్ ఇస్తారా అని అడిగితే ఒకటే మాట అన్నాడట మురళి నీకు ఏడంలో తప్పు లేదు నీకు ఆ సత్తా ఉన్నది నువ్వు గెలుస్తావు కానీ నీకు అప్పటికే ఇక ఈ తెలుగు మనం వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాక దాదాపు ఒక 16-17 కేసులు పెట్టించింది మర్డర్ కేసులు అవి ఈయన లోపలికి పోవుడు వచ్చుడు పోవుడు వచ్చుడు పో నేను అంత మెత్తగున్న దాన్ని గిట్టెట్లా తయారైన ఫైర్ బ్రాండ్ అని అన్నావు కదా ఇక మరి కాకేం చేస్తాం కొట్లాడుడేనా ఇక ఎదురు దెబ్బలేనా ఇక ఈ ఇంట్లక్క నా బిడ్డను పెట్టుకొని నేను ఒక్కదాన్ని గేట్కు తాళం వేసుకొని లైట్లన్నీ బంద్ చేసుకొని ఏ ఒక్క బెడ్రూమ్లు ఉంటే ఒక బెడ్రూమ్ లైట్ వేసుకునేదాన్ని కిచెన్లోకి పోతే కిచెన్ లైట్ వేసుకునేదాన్ని మూడో మనిషి ఇంట్లో ఉండేటోళ్ళు కాదు అటు నుంచి ఒక పోలీస్ ఇటు నుంచి ఒక పోలీస్ కాపలా ఉండేది ఏ మనిషి వస్తే ఆ మనిషి పేరు రాసుకున్నాడు తెల్లారే వరకు అని పోలీస్ స్టేషన్లో పెట్టాడు అంటే మైండ్ మొహాన మనిషిని కూడా రానియకపోయేది అన్నట్టు ఈయన ఏ రాత్రి ఎటు తీసుకుపోయేది తెలియకపోయేది పోలీస్ స్టేషన్ నుంచి అట్లా బాగా అంటే బాగా మమ్మల్ని ఎంతగారో ఒక ఇబ్బంది పెట్టగలుగుతారో అంతవరకు పెట్టాను కానీ కొంతమంది అంటారు అక్క పోలీసు వాళ్ళతోటే కొండమూర్లన్నకు కొండసూరికి అక్కకు పేరు ఎక్కువ వచ్చింది పోలీసు వాళ్ళకు బయట పబ్లిక్కి వీళ్ళు దామ్కి ఇచ్చుడు పోలీసు వాళ్ళు వాళ్ళని తీసుకుపోవడు పోలీసు వాళ్ళకు దామ్కి ఇచ్చుడు పోలీసు వాళ్ళకు వీళ్ళకు కొట్లాటలు చాలా ఉంటుండే అందుకనే వాళ్ళకి అంత పేరు వచ్చింది అంటారు అక్క మరి లేదు వాళ్ళ ఒత్తిడి మీద పోలీసు వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళు వాళ్ళు స్వతహాగా పోలీసు వాళ్ళు పెట్టిన ఇబ్బందులు కావు ఇవి ఇప్పుడు 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 చంద్రబాబు నాయుడు ఎట్లా అరెస్ట్ చేసిండ్రు చంద్రబాబు నాయుడుని ఎట్లా అరెస్ట్ చేసిండ్రు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు జగన్ చెప్తేనే అరెస్ట్ చేసిండ్రు అట్లా వీళ్ళు చెప్తే మా మీద కేసులు పెట్టి ఈయనను పట్టుకపోయాడు మమ్మల్ని మళ్ళీ పక్కనున్న లీడర్లను పట్టుకపోడు ఇక ధర్నాలు రాస్తా రోకోలు ఇవన్నీ చేసుడు దాని వల్లనే మాకు ఇబ్బందులు ఎదురయ్యాయి పోలీసు మమ్మల్ని పోలీసు వాళ్ళకు మా మీద గౌరవం ఉండేది తప్పు జరుగుతుంది వాళ్ళకి తప్పు చేస్తాను అనే ఫీలింగ్ ఉండేది ఇంకా ఇంతో అంతో మాకు వాళ్ళు హెల్ప్ చేస్తా అంటే హెల్ప్ చేయడం అని అంటే మాట వరుసకో లేకపోతే మాలాంటి వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇచ్చుడు అట్లా ఇట్లా వీళ్ళు కలవనియకపోతే అట్లా సహాయం చేసేటోళ్ళు కానీ వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టలే ఇప్పటికీ కూడా మేము అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పోలీస్ తోటి ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటాము ఇంకొక ముచ్చట అడగాలను అక్క నిన్ను చెప్పు అక్క ఇప్పుడు నువ్వేమో ఇళ్ళకి వచ్చినావు ఇలా తిరుగుతున్నావు ఒకటి 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 పదవులలోకి షురువు అయ్యిండ్రు మీరు మెల్లగా మంచుకొని వ్యాడ దాకా పోయిన ఒక మంత్రిపాద దాకా పోయినావు కరెక్ట్ మంత్రిపాద వీళ్ళు ఉన్నావు పార్టీ రాజ్యం వెళ్తున్నది కాంగ్రెస్ పార్టీ నువ్వు పార్టీని ఇడిచిపెట్టి వచ్చినావు ఏమిటి ఇడిచిపెట్టినావు అప్పుడు ఏమది కోపం నీకు వాళ్ళ కోపం పార్టీని వదిలిపెట్టలేదు అక్క నేను పదవి ఇవ్వలేదా పదవి వదిలిపెట్టా పదవి అనేది ఎందుకు అంటే రాజశేఖర రెడ్డి అన్న కోసం అని చెప్పేసి నేను వదిలిపెట్టాను ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అదే అనే అందరం అనుకున్నాము అనుకున్నా కూడా మెల్లమెల్లగా కొంతమంది తప్పుకుంటూ పోయినారు ఆఖరికి ఒక 26 మంది ఎంతో మిగిలినారు ఆంధ్ర వాళ్ళు మొత్తం నేను ఒక్కదాన్ని తెలంగాణ నుంచి ఇంకా అప్పుడు ఏంటంటే నాకు అనిపించింది అన్నట్టు ఎందుకు రాజశేఖర రెడ్డి లేని మా మంత్రుల పదవిలో ఉండాలి అని నాకు అనిపి ఉండబుద్ధి కాలే ఆ సైకలాజికల్గా ఆ ఫీలింగ్ తోటి నేను ఒకసారి మీడియా ముందు నేను అన్నాను లేని మంత్రి పదవిలో నేను ఉండలేను రాజీనామా చేస్తాను ఇంకా దాన్ని మీడియా వాళ్ళు పదే పదే పట్టుకున్నారు అంటే తర్వాత నేను ఎట్లుండేదానో నాకు తెలియదు కానీ అప్పుడున్న పరిస్థితులలో ఆ ఫీలింగ్లో నేను ఉన్నాను ఇంకా వాళ్ళు ఊరికే రాయడము చేయడం నేను అనేది ఏంది అంటే ఏదో ఒకటి పెట్టినాక కండిషను అది ఒకవేళ కాకపోతే నేను రాజీనామా చేస్తాను అది ఏం పెట్టినో నాకు సరిగ్గా గుర్తుకులేదు కానీ అది కాకముందే వీళ్ళు ఏమైనా చేయవా ఇంద్రబాబు అసలు నేను అడిగి నేను అన్నది దేనికి మీరు అడిగేది దేనికి అర్థం లేకుండా అని అన్నాక ఏ రోజు అనిపించింది కదా మా ఆయన కూడా ఏంది తలకైనా పిదంతోటి వచ్చేదేంది అన్న పేరు మీద మనం రాజీనామా చేస్తే కనీసం చరిత్రలో నన్ను నిలిచిపోతాము చేసేయని చెప్పేసి చేసేసాం చేసినాక లోపలేంది ఈయన జగన్మోహన్ రెడ్డికి సపోర్టివ్గా మేమందరము ఉన్నామన్నట్టు ఉన్నప్పుడు ఏదో ఓటింగ్ పెట్టారు దేనికోసం పెట్టినప్పుడు విజయమ్మ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు రాజశేఖర్ అన్న చచ్చిపోయినాక ఆమె అయింది కదా ఇంకా ఆమె నాయకత్వంలో మేమందరం కూడా ఓటులో పాల్గొనలేదు ఇంకా సైలెంట్గా ఉన్నామన్నట్టు ఇంకా మమ్మల్ని అందరినీ డిస్క్వాలిఫై చేసేసి పార్టీలో నుంచి పదవి డిస్క్వాలిఫై చేసేసిండ్రు పార్టీలో నుంచి కూడా సస్పెండ్ చేసి అప్పుడు ఇక జగన్ అన్న అప్పుడు వైఎస్ఆర్సీపీ పెట్టిండు పెడితే ఇక అన్న వెనకాల తిరగడం స్టార్ట్ చేసినాం
మా దరిద్రానికి ఏమైందంటే అప్పుడు తెలంగాణ ఉద్యమము బాగా ఊపెక్కువైంది. లేకపోతే మాకు ఇంత ఎఫెక్ట్ పడకపోతుండే. మేము అంత సమైక్యాంధ్రాలో ఉండుంటే అది అంత గుంపులో గోవిందలాగా. అసలు ఇశ్వరశేఖర్ రెడ్డి అన్న ఉండుంటే మీ పరిస్థితి ఇప్పుడు ఎట్లుంటుంది? మేము ఒక రేంజ్లో ఉండేవాళ్ళం. అన్న తర్వాత ఒక రైట్ హ్యాండ్ లాగా మమ్మల్ని పెట్టుకునేవాడు. అసలు అన్న కూడా పోయే రెండు రోజు రేపు చచ్చిపోతాడనగా ఈరోజు అవి అసెంబ్లీ ఉన్న కౌన్సిల్స్ క్లోజ్ అయినాయి. ఆ రోజు అందరు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలను పిలిపించి ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులను ఎమ్మెల్యేలను పిలిపించి కూర్చోబెట్టి మీటింగ్స్ పెట్టి చెప్పిండు అన్నట్టు. ఏం లేదు, వీళ్ళు మనోళ్ళు ఏదన్నా పని చెప్తే చెయ్యండి, ఇంతే రెండే మాటలు కదా. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అట్లా ఆయన మీటింగ్ అట్లా ఉండేది అన్నట్టు. అందుకు కొట్టే కొట్టే తెచ్చే అంతే, ఇక లేనిపోయిన సోదులు పెట్టుడు అది ఏముండకపోయేది. సరే సార్ అనేది కథ, మీరు వెళ్ళిపోండి ఇంకోళ్ళు రండి. అట్లా మమ్మల్ని కూడా వరంగల్ జిల్లా వాళ్ళని కూడా పిలిచినాక మాది అయిపోయినాక పొండి బయటికి అందరు వెళ్ళి పోతుంటే మురళీ సురేఖ మీరు ఉండండి అమ్మ అని అన్న. ఉన్నాము ఉంటప్పుడు అన్నాడు అన్నట్టు, అమ్మ ఇన్ని రోజులు మిమ్మల్ని పట్టించుకోలేదు, మిమ్మల్ని గుర్తించలేదు, పట్టించుకోలేదు అనేది మిమ్మల్ని గుర్తించలేదు. వేరే వాళ్ళకంటే అప్పుడు వేరే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఒకరు టీఆర్ఎస్లో ఉన్నారు, వాళ్ళు మంత్రులుగా ఉండే వాళ్ళకి ఇచ్చి తప్పు చేసిన వాళ్ళ పార్టీకి ఏం చేయలేదు న్యాయం, నాకేం చేయలేదు, వాళ్ళకి వాళ్ళే చేసుకున్నారు. మీలాంటి వాళ్ళకి ఇచ్చినా కూడా ఈరోజు పార్టీ బాగుపడేది, నాకు కూడా అండగా ఉండేవాళ్ళు. ఈరోజు నుంచి వరంగల్ జిల్లాలో కొండమూరులు ఏది చెప్తే గదే అన్నాడక్క. ఇక మాకు అసలు మామూలు సంతోషం కాదు బయటకు వచ్చినాక. ఇక మమ్మల్ని అంటే మాకు అన్ని ఎప్పుడు కూడా ఏదైనా హెల్ప్గా చేసేవాడు, ఏదైనా ఇట్లా అంటే ఈ గొడవలు గిడవలు అయ్యి మమ్మల్ని కేసులు పెట్టినప్పుడు హెల్ప్గా ఉండేవాడు. కానీ మేము ఫైనాన్షియల్గా ఆయన దగ్గర ఎప్పుడు కూడా హెల్ప్ తీసుకోలేదక్క. ఎవరు వచ్చినా కాంట్రాక్ట్ అని అదని ఇదని ఎవడో కాంట్రాక్టర్ని తెచ్చి వానికి ఇప్పించి పర్సంటేజీలు తీసుకున్నాడని అట్లాంటివి చేపించుకునేది. కానీ మేము ఎప్పుడు అట్లా చేపించుకోపోయేది. డెవలప్మెంటల్ కార్యక్రమాలు ఏమన్నా ఉంటే వాటికి సంతకాలు పెట్టించుకునేది, లేదు అంటే కలిసి బాగున్నారా అన్నని నమస్తే పెట్టి అట్లా వచ్చేటోళ్ళం. అయితే ఆయన అప్పుడు ఆయనకాయన అనడము మాకు చాలా సంతోషం అనిపించేది. ఆహ మా దశ తిరిగిపోయిందిరా బాబు ఇప్పటి నుంచి అనుకున్నాం. తెల్లారే ఆయన చనిపోయింది అక్క. పోయినరా అక్క మీరు అడిగి పోదామని బస్ ఎక్కిచ్చారు కదా అక్క, అప్పుడు బస్ మాట్లాడారు కదా అక్క. తిరుపతి దగ్గర ఏదో జంగల్లో చనిపోయిండు కదా. జంగల్లో కానీ అంటే మాకు స్పెషల్ ఫ్లైట్ పెట్టినరు. స్పెషల్ ఫ్లైట్ పెట్టి తిరుపతి అనుకుంటా తిరుపతి ఎయిర్పోర్ట్లో దింపి ఆడ మళ్ళీ బస్సులు పెట్టిన ఓలో బస్సులు పెట్టారు. కానీ పెడితే ఏంది అక్క, జనాలందరూ అదే రోడ్డు ఎమ్మడి పోడు కదా. అది మధ్యలోనే ఇరుక్కుపోయినాం మేము, అసలు ఇటు పోకుండా అటు పోకుండా అసలు ఓ గంటలు గంటలు అక్కడే ఉండిపోయినాం. ఎవరం పోలే, ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు పోలేకపోయినారు. అప్పటికే అక్కడ జనాలు లక్షల మంది జనాలు ఎక్కడ పడితే అక్కడ బండ్లాపేసి తాళాలు వేసుకొని తాళం చేతులు తీసుకొని పోతే ఇక చాలా కష్టమైంది. మళ్ళీ మేము రిటర్న్ అవ్వడానికి ఎంత కష్టమైందంటే ఓ పక్క వర్షము కుండపోతా వర్షము అసలు చాలా అంటే చాలా కష్టమైంది. ఇక ఇక్కడ పెట్టినప్పుడే మాత్రమే ఇప్పుడు మన ఫామ్ ఇక్కడ పెట్టారు కదా క్యాంప్ ఆఫీస్లో, అక్కడ ఉన్నంతసేపు ఆయన పోయే వరకు అక్కడే ఉన్నాము. ఇక అదే చూడ్డానికి కూడా ఏముందక్క, మొత్తం మనిషి కనపడకుండా అదే ఊరికే అనుకునేవాళ్ళు కదా ఆయన నవ్వితే బాగుంటాడు, ఆయన నవ్వకుండా చూడకుండా జనాలకు అట్లా చేశాడేమో దేవుడు అని అనిపిస్తుంది నాకు. మనిషి వేరే ఉండే ఇప్పటికి మర్చిపోలేము అక్క. రోజు ఒకసారి అన్న ఏదో సందర్భంలో రాజశేఖర్ రెడ్డి పేరు గుర్తు చేసుకున్న రోజు అయితే ఉండదు. మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సార్ తర్వాత జగన్మోహన్ రెడ్డి సార్ తోటి మీకేడ జేడే? మాకంటే అదే ఇప్పుడు అందులో ఆయన వెనకాల తిరుగుతున్నాం కదా. తిరుగుతుంటే బై ఎలక్షన్ వచ్చింది కదా, వచ్చినప్పుడు నాకు అప్పుడు డీలిమిటేషన్ అయ్యి పర్కాలు వచ్చింది. ఇక్కడ షాయంపేటలు ఉంటే పర్కాల్లో ఉంటాయి, నేను పర్కాల్లోనే నన్ను డిస్క్వాలిఫై చేశారు. అటు 25 మంది అటు వాళ్ళని తీశారు, వాళ్ళు అటు పోటీ చేస్తున్నారు. నేను నాకు ఇక్కడే తెలంగాణ సైడ్ నాకు అదొక్కటే నామినేషన్. అప్పుడు ఉధృతంగా తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నది. జరుగుతూ ఉన్నప్పుడు ఈ ఎలక్షన్ వచ్చే వరకు వీళ్ళు టీఆర్ఎస్ఓలో క్యాండిడేట్ని నిలబెట్టిండ్రు, టీడీపీలో క్యాండిడేట్ని నిలబెట్టిండ్రు. ఇంకా తిరగడం స్టార్ట్ చేసినాం. ఒక్కొక్క ఊర్లో ఒక 300 మంది 400 మంది దిగినరు అక్క టీఆర్ఎస్ఓలు. ఒక్కొక్క ఊరికి ఒక ఎమ్మెల్యే దిగిండు, మంత్రులు మండలానికి ఒక 4-5 మంత్రులు దిగినరు. దిగి ఓడగొట్టాలని చెప్పేసి దిగినా కూడా జనాల దగ్గరికి పోయేవారికి ఏంటంటే మనకున్న పేరుతోటి
మీకు ఏం ఓటు మేము సూర్యకక్కకే ఇస్తాం అదేందమ్మా మీకు తెలంగాణ అవుదా మీకు తెలంగాణ కావాలి కానీ ఒక్కసారి మాత్రం అమ్మకే ఇస్తాం అమ్మకు మాకు మాకు ఇంటి మనిషిలాగా ఉంటుంది ఎప్పుడు వస్తుంది పోతుంది అదేదని చెప్పిండ్రు మధ్యాహ్నం వరకు పోలింగ్లో తెలిసిపోయింది మనకు మంచిగా ఓట్లు పడుతున్నాయి ఈమె గెలుస్తుంది తెలిసిపోయినాక ఏమైందంటే ఇటు కిరణ్ కుమార్ రెడ్డి ఉండి అప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్కు ఫోన్ చేసి మన క్యాడర్ ఎవ్వరు ఓట్లే మామూలుగా లీడర్లు అందరూ మధ్యాహ్నం తర్వాత వేస్తారు కదా ఓట్లు వాళ్ళందరినీ మన కారు గుర్తు కేసేయమనండి మనం గెలవం ఎట్లాగో కానీ ఫ్యాన్ గుర్తు గెలవద్దు అని కాంగ్రెస్ వాళ్ళు అట్లా చెప్పిండ్రు చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ లీడర్ దయాకర్రావు అన్నట్టు అప్పుడు జిల్లా ప్రెసిడెంట్ ఆయనకు ఫోన్ చేసి ఆయనకు చెప్పాను వీళ్ళు వాళ్ళందరూ వేస్తే ఇంతక్క 1500 తేడాతో ఓడిపోయినా నేను నాకు 700 వస్తే సరిపోతుండే వాళ్ళు అనుకొని కళ్ళకు కళ్ళు అయిపోయినాక ఇక అన్నున్నమ్మ అయిపోయినాక జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయిండా పోయినాక ఇక ఈ ఇది స్టార్ట్ అయింది కదా ఇక తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర ఇక ఒక టైంలో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలి మీరు దేనికి కట్టుబడి ఉంటారు అనేది తీసుకోవాలి ప్లీనరీ ఒకసారి నడిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అప్పుడు లోపలికి పోలే అప్పుడు కూడా ఆ స్టేజ్ మీద కూడా నేను మాట్లాడినా మీరు తెలంగాణకు అనుకూలం అనకపోయినా కూడా ఇస్తే వద్దనము అని ఒక మాట చెప్పండి మేము ఏదైనా ఎదుర్కోగలుగుతాము జనాల్లోకి పోతే అనే మాట చెప్తే అప్పుడు కూడా ఆయన ఏం సపోర్ట్ చేయలేదు అయితే ఇట్లా వచ్చినాక విజయమ్మను కూర్చోబెట్టిండ్రు సుబ్బారెడ్డి రసజల రామకృష్ణారెడ్డి వీళ్ళు ముగ్గురు ఇంకా మేము తెలంగాణ లీడర్లం కొంచెం ఇప్పుడు వాళ్ళకు డెడికేటెడ్గా ఉన్నోళ్ళందరం పోయిన 2 రోజులు చర్చలు చేసినాం అక్క అయితే ఆయన లోపల ఖచ్చితంగా చెప్పి పంపినట్టున్నాడు వాళ్ళు ఏమన్నా మాట్లాడినాయండి మీరు ఒక్కటే చెప్పండి మేము సమైక్యాంధ్ర కట్టుబడి ఉంటాం అది తప్పితే ఏం మాట్లాడినా వింటాను లేదు సమైక్యాంధ్ర అని చెప్తాం మేము అన్న ఒక్కటే మాట ఇదే అనండి మీరేమొద్దు మేము అడ్డుకోము ఇస్తే అడ్డుకోము అట్లనకపోయినా కూడా మేము అంటే ప్రో తెలంగాణ అనకపోయినా కూడా ఏదో కొంచెం తెలంగాణకు అనుకూలం అన్నట్టుగా మాట్లాడు మొత్తానికి సమైక్యాంధ్ర అనేటువంటి మాట మానక మాట్లాడకండి అట్లా మాట్లాడినప్పుడు ఒక తెలంగాణ వాదులుగా మేము మీ పార్టీలో కొనసాగలేము ఒకవేళ కొనసాగినా పబ్లిక్లోకి పోలేము మేము అని అంటే 2 డేస్ అయినా వాళ్ళు ఒప్పుకోలేదు ఇంకా అప్పుడు చెప్పేసినాం ఇక మరి మరి మా రాజకీయ భవిష్యత్తు మేము కూడా చూసుకోవాలి కదా మీ పార్టీ భవిష్యత్తు మీరు చూసుకున్నప్పుడు ఇంకా మేము వెళ్ళిపోతాం పార్టీల నుంచి అని బయటకు వచ్చినాం వచ్చినాక టీఆర్ఎస్ పార్టీలకు వచ్చినా లేదు అప్పుడు ఇంకా మమ్మల్ని మోసం చేసారు మధ్యలో అప్పుడు ఏమైందంటే కిరణ్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని డీమెరిట్ చేయడానికి అని చెప్పేసి ఒక మనిషిని పంపించి మనం వాళ్ళకి పరకాల టికెట్ డిక్లేర్ చేయించి పార్టీలో జాయిన్ చేసుకుందాం చెప్పండి అంటే ఇంకా వాళ్ళు వచ్చి మనకి ఇట్లా నమ్మకంగా అన్నట్టుగా కంప్లీట్గా అక్కడ దిగ్విజయ్ సింగ్ తోటి మాట ఇచ్చినాకనే పార్టీలో జాయిన్ చేసుకుంటాం అనేటట్టు చెప్పి మమ్మల్ని ఢిల్లీ తీసుకుపోయి మేము అప్పటికి డౌట్ పడుతూనే ఉన్నాము లేదు లేదు అంటే లేదు అసలు మాట ఇవ్వను కండువా కప్పుకునే ముచ్చటే లేదు మొదలు లోపలికి పోయినాక డిస్కషన్ అయినాక తర్వాత మళ్ళా ప్రెస్ను పిలిచి మీ కండువా కప్పుకుందరు అని చెప్పిండ్రు అట్లని పోయి మేము ఉండి దిగ్విజయ్ సింగ్ వాళ్ళ ఇంటికి తీసుకుపోయాను మేము వెయిటింగ్ హాల్లో ఉన్నాము అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి 4 గంటల ఫ్లైట్కు పోయేటోడు 7 గంటల ఫ్లైట్కు మార్చుకున్నాడు మార్చుకున్నాక ఆయన వచ్చి లోపలికి పోయిండు పోగానే మేము అనుకున్నాం మమ్మల్ని కూడా పిలుస్తారు కదా పిలిస్తే మాట్లాడదాము ఒకవేళ అంటే కప్పుకున్నాం లేదు అంటే అప్పటికి వెళ్ళిపోయి ఇండిపెండెంట్గా నిలబడదాము అని మేము అనుకున్నాం కాకపోతే ఇంత లోపల ఏం చేసాడు ఆయన ఈయన అందరు కలిసి బయటకు వచ్చాను బయటకు వచ్చే వరకు మొత్తం మీడియా రెడీగా అక్కడ నిలబడి ఉన్నది ఇక ఏం మాట్లాడలేదు ఊహం లేదు ఊహు లేదు ఏం మాట్లాడలే ఇక వీళ్ళు సురేఖ ఈయన మురళి అని ఆయన పరిచయం చేసిండు ఆహా అన్నాడు దిగ్విజయ్ సింగ్ నా మెడలో కండు వేసిండు ఈయన మెడలో కండు వేసిండు లోపలికి పోయాడు కథ మరి టికెట్ టికెట్ ఎక్కడ దక్క ఇక మా అది మోసమే మమ్మల్ని మోసం చేస్తున్నారనే విషయం మాకు తెలియదు అట్లా మోసం చేసిండ్రు జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలని చెప్పేసి ఇంకా తీసుకున్నాక ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలని నన్ను జాయిన్ చేసుకున్నాక మేము అక్కడ జాయిన్ అయినామన్న విషయం గాంధీ భవన్కి ఒక లెటర్ రాయాలి దిగ్విజయ్ సింగ్ ఆ లెటర్ రాయమని చెప్పడానికి ఒక 100 సార్లు తిరిగినాం మేము దిగ్విజయ్ సింగ్ ఇంటి చుట్టూ తిరిగితే ఆ లెటర్ రాయలే ఇటు పంపుతలే ఈడ పంపితే మేమేం చేయాలి గాంధీ భవన్లో పెద్ద మీటింగ్ పెట్టుకొని ఇక్కడ మళ్ళీ పీసీసీ ఆధ్వర్యంలో మళ్ళీ మేము జాయిన్ కావాలి ఇక పంపుతలేరు
అర్థమైపోయింది. చూసినారు పాలిటిక్స్ పాలిటిక్స్ అంటారు కాని రాజకీయాలు చిన్న ఎగుమతులు ఉండయి. అది వాళ్ళ స్వార్థం అంతే. ఎవరన్నా బలి కానీ వాళ్ళ స్వార్థం. ఇక మాకు అర్థమయ్యే వరకు ఇంకా మేము అనుకున్నాం కదా ఇక అది కష్టము అని మేము ఒట్టిగా సైలెంట్గా ఉన్నాం. ఇంకా ఎటు పార్టీ కార్యక్రమాలకు ఎటు ఎట్లా పోవడానికి కూడా లేదు కదా. ఉన్నప్పుడు అప్పుడు ఇక ఎలక్షన్స్ టైం వచ్చింది. కేసీఆర్ అప్పటికే చెప్పి తెలంగాణ వచ్చింది ఇంకా వాళ్ళు పార్టీ అట్లా విలీనం చేస్తామని చేయలేదు, వీళ్ళు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయడానికనే రెడీగా ఉన్నారు మమ్మల్ని. అంటే ఇక మాలాంటి వాళ్ళను కొంచెం గెలవగలిగిన వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే ఇండిపెండెంట్గా చేసినప్పుడు వాళ్ళకు సీట్లు ఎక్కువ రావాలి అంటే కొంచెం పబ్లిక్లో ఉన్న వాళ్ళు పేరున్న వాళ్ళు కావాలి కదా. అట్లా చూసుకుంటే ఒక్కొక్క జిల్లా వర్కౌట్ చేసుకుంటూ వచ్చినప్పుడు మన జిల్లాకు ఈ జిల్లాకు వచ్చినప్పుడు మమ్మల్ని గుర్తించి రమ్మని పిలిచిండ్రు అన్నాడు. పిలిస్తే మా ఆయన అంటే పంపుతున్నారు కానీ వాళ్ళు ఏమంటున్నారు వరంగల్కు నిలబడాలి అంటున్నారు. నాదేం పర్కాలు, వరంగల్ బసవరాజ సారయ్య అని మంత్రి ఉండే, కాంగ్రెస్ మంత్రి ఉండే, అక్కడ ఎవరు లేరు ఆయనను ఓడగొట్టడానికి. మీరు అక్కడ వస్తే ఆయన ఓడిపోతాడు, మళ్ళీ మీరు కావాలంటే పక్కల తర్వాత పోతే పోదురు కానీ ఈసారి మాత్రం ఇంటి నిలబడండి అని అట్లా మధ్యవర్తితో చెప్పిపోం. లేదు మీరు పర్కాలు ఇస్తేనే వస్తాం, పర్కాలు ఇస్తేనే వస్తాం అని అట్లా ఒక 3-4 నెలలు డిస్కషన్స్ అయినాక అయినాక ఒక 1 ఫైన్ మార్నింగ్ ఏం చేసిందంటే కేసీఆర్ ఇదంతా వద్దు ముందు వాళ్ళని వచ్చి కలవమాను, కలిసినాక మాట్లాడుకుందామని చెప్పు అని అన్నాడు. ఇక సరే అంత ఆయన పెద్ద ఆయన చెప్పినప్పుడు ఎందుకని నేను ఈయన వెళ్ళినాం. పోగానే కూర్చోబెట్టిండు, కూర్చోబెట్టి చెప్పిండు, బిడ్డ మీకు ఏదంటే అదే, నేను నీకు మంత్రి పదవి ఇస్తా, మురళికి ఎమ్మెల్సీ ఇస్తా, నువ్వు అక్కడ ఖచ్చితంగా గెలుస్తావు. పసరాసారయ్య ఓడిపోవాలంటే ఇంకెవ్వరి వల్ల కూడా కాదు, నీ వల్ల మీ వల్లనే అవుతుంది. ఎందుకంటే అక్కడ పద్మశాలి ఓట్లు 300 కాపు ఓట్లు, ఇప్పుడు ఆయన 300 కాపు నేను పద్మశాలి, మెజారిటీ ఓట్లు అక్కడ ఉన్నాయి అన్నట్టు. కాబట్టి నేను అంత ఆలోచించి మీ మంచిగా చెప్తాను అంటే ఇక సరే అన్న, మీ ఇక వేరే ఏం అనడానికి లేదు. సారీ అని వచ్చినాం అప్పుడు టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 55,000 మెజారిటీ వచ్చింది అక్క కొత్త నియోజకవర్గంలో మాకు. మంత్రి ఓడిపోయిండు. ఇక ఓడిపోయినాక నేనేందంటే మనం సైలెంట్గా కూసేటోళ్ళం కాదు కదా, ఏదైనా కూడా అడిగేటోళ్ళము. వాళ్ళకేమో నచ్చదు అది, మంత్రులు కూడా నోరు మూసుకొని ఆడ ప్లాస్టర్ వేసుకొని కూసోవాలి. ఇక అట్లా అంటే మనకు అది ఉంటేంది లేకపోతేంది. మంత్రి పదవి ఇస్తా అని కూడా ఇవ్వకపోతే కూడా ఒక్కరోజు కూడా ఎందుకు ఇవ్వలేదు అని కూడా మేము అడగలేదు. ఏదో అభివృద్ధి జరిగితే చాలు అని నిధులు తెచ్చుకోవడం, అభివృద్ధి చేసుకోవడం అట్లా చేసుకుండా ఉన్నాం. ఇక కొంచెం 1-2 సార్లు నాకు కేటీఆర్కి కొన్ని విషయాలలో ఆర్గ్యుమెంట్స్ అయినాయి. కేటీఆర్ అంటే యాదకి వచ్చింది, కేటీఆర్ సార్ను మురళి సార్ మురళన్న బెదిరించిండంట, పబ్లిక్లోనే బెదిరించిండంట, ఏందన్నట్టు అన్నట్టుగా. అట్లానేం లేదు కానీ అడుగుతాడు ఏదన్నా కూడా, మామూలుగా జనరల్గా ఆయన అంటాడు అదేందన్నా ఇదేందన్నా అంటాడు, కానీ అట్లేం బెదిరియలేదు, మామూలుగా ఫ్రెండ్లీగానే ఉన్నాడు ఆయన. అసలు ఆయనతో మేము పబ్లిక్ మీటింగ్లు కూడా పెట్టలేదు, ఆయన ఎప్పుడు మాకు గలవలేదు. అసలు ఉన్న మాట ఏంటంటే మాట్లాడింది అక్క మరి కవితమ్మతో అన్న తక్కువ, అన్న అన్న మీటింగ్లకే రాడు కదా, నేనే పోయేదాన్ని, నాతో పక్కనే కూర్చునేది. మామూలుగా జనరల్గా మేము మాట్లాడుకునేవాళ్ళం. ఇక కేటీఆర్ అయితే జాయిన్ అయిన రోజు ఏమన్నాడు బాపు గారు అంటే సార్ పెద్ద సార్ పెద్ద సారే అంటారు వాళ్ళు మన ముందట, వాళ్ళ తర్వాత డాడీ అనుకుంటారు ఏమనుకున్నారు. ఇక పెద్ద సార్ ఒకవేళ కలవకపోతే నాకు ఒక ఫోన్ కాల్ కొట్టండి మీకు పని చేస్తా అని చెప్పిండు. ఇక ఆనాడు అన్నమాట ఒకనాడు ఫోన్ ఎత్తలేము అది. ఇక తర్వాత మాకు అసలు హరీష్ రావు గారికే మేము జాయిన్ అవ్వడం ఇష్టం లేకుండా, ఎందుకంటే అప్పుడు మహబాద్ ఘటన అప్పుడు బాగా తిట్టినాం. అప్పుడు కేటీఆర్ లేడు, అమెరికాలోనే ఉన్నాడు, ఇంకా అమెరికా నుంచి రాలేదు. అప్పుడు బాగా తిట్టిన అన్నట్టు నేను, ఆ కోపంతో ఆయన చేర్చుకోవడం ఇష్టం లేకుండా ఆయనకి. కానీ ఈయన కాదని ఆయన కేసీఆర్ డెసిషన్ తీసుకున్నాక తీసుకుంటాడు కదా. ఇక తీసుకున్నాక తర్వాత ఒకసారి ఆయన మేము మాట్లాడుకున్నాక ఆయనకు అర్థమైపోయింది అప్పుడు మేమంటే ఏంటో, ఆహా వీళ్ళ సైకాలజీది అని చెప్పేసి. అప్పటి నుంచి మాకు ఆయన సపోర్టివ్గా ఉండే ఒక అందుకు మాకు టికెట్ ఇవ్వకపోవడానికి హరీష్ రావుకు మేము సపోర్టివ్గా ఉన్నామనేది ఒకటి, ప్లస్ వీళ్ళు నోరు మూసుకో నోరుకోరు ఏదున్నా కూడా నిలదీస్తారు, ఈ 2 రీజన్లు పెట్టుకొని ఇప్పుడు మొన్నగాక 4 ఆపివే చేస్తారు చూడండి. అట్లనే మళ్ళీ కరెక్ట్గా 4 ఆపినారు. అప్పుడు కూడా నాది బొడిగ శోభది ఈశ్వరయ్య కదా ఇంకెవరిదో ఉండే అప్పుడు ఆ సుమన్ నియోజకవర్గంలో అప్పుడు ఒక అతను సూయిసైడ్ చేసుకొని ఇంకెవరిదో. ఇప్పుడు శోభ బొడిగ శోభ కూడా కరీంనగర్ ఆయనకు కేటీఆర్కు చాలా చోట్ల ఆర్గ్యుమెంట్స్ అయితేనే ఉంటాయి అన్నట్టు. కొన్ని ఎలక్షన్స్ అయ్యి ఏదో ట్రాన్స్కో ఎలక్షన్స్ డిస్కో ఎలక్షన్ ఎలక్షన్స్ అవుతూ ఉంటాయి వాళ్ళకి,
వాటిలల్లో ఈమె పోటిల్ పెట్టి పెడితే ఆయనేమో నా ఆయన ప్యానెల్ పెట్టేటోడు నువ్వెందుకు పెడతాను అంటే నా నియోజకవర్గంలో నువ్వెందుకు పెడతాను అని ఈమె పోటా పోటీగా ఎదురు తిరిగి నిలబడి గెలిపించుకునేది అన్నాడు అది ఆయనకు నచ్చకపోయేది అందుకని ఆమెను కట్ చేసిండు నన్ను కట్ చేసిండు ఈసారి చూడు రేఖా నాయక్ చూడండి ఆమె రేఖా నాయక్ అసలు లాస్ట్ టైమే ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలి ఆమె పీజీ చేసింది ఇయ్యలేదు ఈసారి ఒకవేళ గెలిస్తే ఖచ్చితంగా 100% ఇయ్యాలి ఇయ్యాల్సి వస్తుందని ఆమెను పక్కకు పెట్టిండ్రు ఆమెను పక్కకు పెడితే పెట్టిండ్రు ఆమె అల్లుని ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి లూప్ లైన్లో వేసుడు ఇందాక అదెంత దారుణం ఎప్పుడు అత్త రాజకీయం అల్లుడికి బాధ చెప్పు ఎంత బాధ చెప్పు ఆమె మంచిగా బిడ్డనన్నక ఐఏఎస్ అల్లుడు వచ్చిండని బిడ్డకు పెళ్ళి చేస్తే ఈమె రాజకీయం వాళ్ళ జీవితానికి అడ్డమా అట్లా చేసి నన్ను టికెట్ ఇవ్వకుండా చేస్తే వాళ్ళు అనుకున్నారు అన్నట్టు మేము పోయి బతిమలాడతాము అనుకున్నారు మరి ఇచ్చునో ఇవ్వకపోవునో తెలియదు నేనన్నా మా ఆయనతో సైలెంట్గా ఉందాము నామినేషన్ అంటే లాస్ట్ డే వరకు తెలుస్తుంది కదా మనకి ఇవ్వకపోతే మనకే సింపతి ఉంటుంది మనం ఇక్కడ నుంచే ఇండిపెండెంట్గా ఇద్దాము వరంగల్ నుంచి అని అంటే ఇంకా మా ఆయనకు ఏమనిపించిందంటే ఇక మనల్ని ఎట్లాగో వాళ్ళు వద్దన్నారు కదా మళ్ళీ మన నియోజకవర్గానికి మనమే పోదాము ఇక్కడ ఎందుకు సుట్టరికానికి వచ్చిన నియోజకవర్గంలో ఎందుకు అన్నట్టుగా మళ్ళీ వెనక్కి పోయినాం అది మేము చేసిన తప్పు ఇంట్లోనే ఉంటే గెలిచేటోళ్ళం అక్కడికి పోయే వరకు ధర్మారెడ్డి అనేట ఆయన మేము చేయబట్టే గెలిచిండు ఆయన మేము ఇటించున్నాం కాబట్టి ఆయన గెలిచిండు లేకపోతే ఆయన గెలవకపోతుండే తెలుగుదేశంలో ఉండే తెలుగుదేశం నుంచే గెలిచి టీఆర్ఎస్లోకి వచ్చిండు ఆయన ఇక మొత్తం ఇప్పుడు కానీ ఒకసారి నీ కెమెరా పెట్టుకొని పో ఏ ఊరు చెరువు దొవ్వలేదు అనేది లేదు మొత్తం ఊళ్ళల్లో చెరువులు దొవ్వి ఏ రోడ్డు పోసినా ఆయనే అని ఒక ఈ రోడ్డు రాలేదనుకో టెండరు ఒక 10 సార్లైనా టెండర్ క్యాన్సిల్ చేసి ఆయనకు వచ్చినప్పుడే ఆ పని నడవాలి అట్లా ఆ కాన్స్టిట్యున్సీలో మొత్తం టెండర్లు వేసి మొరం ఎక్కడి నుంచో తెచ్చాడు కదా అందులో నుంచి తెచ్చి ఇంట్లో బోసుడు మినిమం రెంట్ గ్రామ పంచాయతీ కట్టుడు 1 కోట్ల రూపాయలు బిల్లులు చేసుకున్నాడు బాగా సంపాదించుకొని ఇక ఒక రేట్లు పెట్టిండు వార్డు మెంబర్కి ఇంత సర్పంచ్కి ఇంత ఎంపీపీకి ఇంత జెడ్పీటీసీకి ఇంత అని మేము పోయే వరకు అందరినీ కొనేసాడు ఇక కొనేసి మళ్ళా బాగా ఓటు నోటుకు 1000 రూపాయలు ఇచ్చుకుంటా పోయాడు ఇచ్చుకుంటా పోయే వరకు మనం ఎడదుగుతాం అక్క మనమేమో రాజకీయాల్లో ఖర్చు పెట్టేటోళ్ళం మేము 10 మందికి సాయం చేసేటోళ్ళం ఉన్న ఏదైనా ఉంటే అమ్ముకొని జనాలకు పెట్టేటోళ్ళం అక్క నువ్వు ఇట్లా చెప్తున్నావు బయట పబ్లిక్ ఏమంటారు ఓ అన్న ఒక్కొక్కరికి దామికి ఇచ్చిండు అంటే పైసలు అవే ఉరికొస్తాయి లచ్చిందేవు వాళ్ళ ఇంట్లోకే ఊరికి అలాంటప్పుడు మేము మొన్న మొన్న ఎందుకు ఓడిపోతాం అక్క పైసలు ఓడగొట్టుకొని ఇజ్జత అయితే తీసుకోం కదా పైసలు ఉంటే ఇప్పుడు నువ్వు 1000 ఇస్తే నేను 1500 ఇస్తే కదా నా దగ్గర పైసలు ఇస్తే ఉంటే అక్కడనే అర్థమైపోతుంది కదా మనం ఇజ్జ తీసుకుంటాం పైసలు ఉన్నాం కదా ఆశ పెట్టుకొని ఏం చేస్తాం పైసలు ఉంటే ఏమొస్తాయి మనకు పరువు కావాలి కదా ముఖ్యంగా అట్లా చేసి ఆయన గెలిచిండు నెక్స్ట్ టైం టీఆర్ఎస్ నుంచే మళ్ళీ పోటీ చేసిండు ఆయన పేరు చెప్తాడు ఓ మస్తు సంపాదించండి ఆయనకి ఏందమ్మా బెదిరిస్తే పైసలు వస్తాయి వాళ్ళకు బెదిరిస్తే పైసలు వస్తాయి అంటే ఈ బెదిరించి బెదిరించి అన్న బా మీదనే కూర్చున్నాడు ఈరోజు కింది ఇట్లా రాలేదు శాతం అయితే లేదంట సరదా అయిందని చెప్పింది అక్క ఒకసారి పోయేటప్పుడు చూసిపోతాను నేను పలకరిస్తా ఎందుకంటే సరదా ఇట్లా అయింది ఏం కథ నేను వచ్చిండానికి ఇట్లా సిగ్గుపడుతున్నాడు చెల్లి వస్తాయి ఎందుకంటే అన్నను పలకరిస్తామని వచ్చిన మనమని ఇట్లా చూసిన అన్న వల్ల మనమని ముద్దుకున్నాడు అక్క ఇప్పుడు ఇన్ని నడుస్తున్నాయి నీ కుటుంబం ఒక దిక్కు నడుస్తున్నది నీ రాజకీయ జీవితం ఒక దిక్కు నడుస్తున్నది మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ రాజ్యం వెళ్తున్నది రాజ్యం వెళ్తుంటే నువ్వు పక్కకి వచ్చినావు మళ్ళీ పదవిలో ఉండి పక్కకి వస్తావి అదే కదా అందరు అధికార పార్టీలు దిక్కుపోతారు మరి కాదు మనల్ని నీకు ఇయ్యను టికెట్ అని చెప్పి టికెట్ రిజెక్ట్ చేసినప్పుడు మనం పోయి ఎందుకు బతిమలాడుకోవాలి ఎందుకు బతిమలాడుకోవాలి మన దగ్గర వర్త్ లేదని చేసిండ్రా ఎందుకు చేసినా మనం తప్పు చేసినామని చేసినా మేము ఏం తప్పు కూడా చేయలేదు కదా నువ్వు మంత్రి పదవి అనుకున్నా నోరు మూసుకొని ఊకున్నాం కదా మేము ఆయన ఎమ్మెల్సీగా యునానిమస్గా ఆయన గెలుచుకున్నాడు 1 రూపాయి నీ దగ్గర తీసుకోలేదు కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు 1 రూపాయి తీసుకోలేదు నేను ఎమ్మెల్యే ఎలక్షన్ నిలబడ్డప్పుడు 1 రూపాయి తీసుకోలేదు పార్టీ నుంచి మాకు ఎక్కడ 1 రూపాయి కూడా ఎప్పుడు ఇయ్యలే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరేమో వసూలు చేసుకుంటారు అందులో సగం మిగుల్చుకొని సగం ఖర్చు పెట్టుకుంటారు కానీ మేమే ఎదురు పార్టీకి పెట్టి మేము చేసినాం కానీ మేము చేసిన తప్పేంది పార్టీకి ఎక్కడ చెడ్డ పేరు తెచ్చినాం పోనీ మేము ఎక్కడ దౌర్జన్యాలు దోపిడీలు కబ్జాలు అవన్నీ ఏమన్నా చేసినామా ఎక్కడన్నా
లేనప్పుడు ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది ఒక రీజన్ అనేది ఉండాలి కదా నాకు మాకు ఆ రీజన్ కూడా తెలియదు ఎందుకు రిజెక్ట్ చేసినానని కనీసం వాళ్ళకి ఇట్లా తెలియదా ఎవ్వరికి తెలియదు వాళ్ళకన్నా తెలుసో తెలియదో నాకు తెలియదు ఇప్పటి వరకు ఇప్పుడు కేసీఆర్ సార్ న్యాయమంటావా కేటీఆర్ సార్ న్యాయమంటావా ఇద్దరిద్దరే 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 అక్క ఇప్పుడు ఈ ఏలవాడు ఎట్లా ఉన్నది మరి ఏలవాడు అంటే ఇక ఇప్పుడు జనాలు చెప్తానే ఉన్నారు కదా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అనేవాడు జనాన్ని కలవాలి లీడర్లను కలవాడు ఎమ్మెల్యేలను కలవాడు అధికారులను కలవాడు అధికారి కూడా ఏ అధికారి కావాలి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్ క్లియర్ కావాలనుకో ఆ మీటింగ్ పెడతాడు అది దబ్బదబ్బ అయిపోగొడతాడు తమ ఫైల్ పట్టుకరా అని అంటాడు 24 గంటల లోపల ఆ ఫైల్ ముందట వస్తే సంతకం పెడతాడు ఎవడైనా కొట్టుకొస్తాడు అనుకో ఇప్పుడు ఈ ఉంటే సిబిఐ ఇవి ఉంటాయి కదా నా ఏది మన ఇవి ఏసీబీ కేసులు ఉంటాయి ఎవడో ఒకడు ఉంటారు వాడు పాటు పని తప్పు పని చేస్తాడు వాడు ఆ నిమిషాలు ఏమనిపిస్తు వాడు దొరుకుతాడు పొరపాటు దొరికినాక దానికి ఒక రూల్ ఉంటుంది 6 నెలల లోపల వాళ్ళని రీఇన్స్టేట్ చేయాలి హాఫ్ శాలరీ ఇవ్వాలి దాన్ని ఎంక్వైరీ పెట్టాలి అది డిపార్ట్మెంట్ ఎంక్వైరీ పెడతారా లేకపోతే జుడిషియల్ ఎంక్వైరీ పెడతారా పెట్టి వదిలేసేయాలి వదిలేస్తే ఆ కేసు నడుస్తుంది దాన్ని బట్టి వాళ్ళకు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అయితే క్లియరెన్స్ ఇప్పించుకుంటారు అట్లా ఇట్లా పైరవి చేసుకొని జుడిషియల్ ఎంక్వైరీకి పోతే ఆ జడ్జిని బట్టి నీకు శిక్ష పడుతుందా పడదా ఉంటుందా లేదా ఇప్పుడు నువ్వు ఒకసారి సెక్రటేరియట్కి వెళ్ళి డిపార్ట్మెంట్లలోకి వెళ్ళి చూస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ రూమ్లల్లో కట్టెల కొద్ది ఫైల్స్ ఇట్లా పేర్చి పేర్చి గుట్టలు గుట్టలు ఉంటాయి ఎందుకు అనంటే ఆయన ఏ ఫైలు చూడడు ఆయన చూడంది ఏ ఫైలు క్లియర్ చెయ్యొద్దు అసలు మామూలుగా ఏంటంటే ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు కొన్ని ఉంటాయి క్లియర్ చేసేటి ఆయనకు అధికారం ఉంటుంది దాని తర్వాత మంత్రి స్థాయి వరకు కొన్ని ఉంటాయి ఆ తర్వాత సీఎం స్థాయి వరకు కొన్ని ఉంటాయి ఒక సీఎం స్థాయి వరకు పోయేటి ఆయన ఏ అంటే ఒక పద్ధతి ఉన్నది మంత్రులు సంతకాలు పెట్టి సంకన పెట్టుకొని పోతారు ఆడ కూర్చుంటారు ఆయనతో సంతకం పెట్టించుకునే ధైర్యం వాళ్ళకు ఉండదు అది ఎంత పీకల మీదకి వచ్చిన సమస్య అయినా కూడా ఇక మరి పరిపాలన ఎక్కడిది రాజశేఖర రెడ్డి 7:30 అయిందంటే గేటు తెరుచుకునేది ఆయన ఆయన బయటకు వచ్చిండు అంటే మనం టైం కలుపుకోవాలి 7:30 అట్లా వచ్చేటోడు వచ్చినాక ఫస్ట్ అందరు పబ్లిక్ ఇట్లా మొత్తం బారికేడ్స్లో పబ్లిక్ ఒక్కొక్క మనిషి దగ్గర పోయి దాదాపు ఎంతమంది ఉంటే అంతమంది అప్లికేషన్లు తీసుకొని ఆ పక్కన ఉన్న 4 సెక్రటరీలు ఆయనతో ఆ టైంకి ఉండాల్సిందే 7:30 కల్లా వాళ్ళు ముందు మొదలు వాళ్ళతో 3:30కే మాట్లాడతాడు పొద్దున 3:30కి మొత్తం ఇంపార్టెంట్వన్నీ మాట్లాడతారు వాళ్ళతోటే కాదు ఏ అధికారికన్నా ఫోన్ ఆ టైంలో రింగ్ అయిందంటే రాజశేఖర రెడ్డి అంతే ఆ టైంలో పీస్ఫుల్గా మంచిగా అందరితోటి మాట్లాడేసి మెయిన్ ఇవన్నీ అప్పుడు అయిపోతాయి ఇంకా ఇక ఇవన్నీ తీసుకొని ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చి ఇది చూడండి అయ్యా బాబు ఇది పంపించండి ఇది చేయండి అది చేయండి అని చెప్పి ఆ తర్వాత ఇట్లా లాన్ ఉంటుంది పెద్ద లాన్ ఉంటుంది ముందట ఇక లాన్లు ఇట్లా గుంపులు వాళ్ళు ఎవరైతే డెలిగేషన్స్ వస్తారో వాళ్ళని కూర్చోబెడతారు నాలాంటిది ఒక తీసుకుపోయింది అనుకో ఎయిడెడ్ స్కూల్ టీచర్స్ నేను తీసుకుపోయిన అట్లా 4-5 పాలసీ డెసిషన్స్ నేను తీసుకుపోయిన వాళ్ళే చేసిండక్క వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇది కూర్చోబెడతారు ఇంకో అక్కడ వాళ్ళ వెనకాల వస్తారు 4 ఈయన వస్తాడు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు వస్తారు వీళ్ళ దగ్గర నుంచి ఎవరో రెప్రజెంటేషన్ ఇచ్చే వాళ్ళల్లో ఎవరో లేచి మాట్లాడతారు సమస్య ఏంటిది అని అడుగుతాడు పక్కన దానికి సంబంధించిన సెక్రటరీని ఏంటయ్యా అంటే అవును సార్ ఇది ఇట్లుంది ఇది ఇట్లుంది దీనివల్ల నష్టం ఎంత లాభం ఎంత గవర్నమెంట్ మీద ఎంత బర్డెన్ పడుతుంది దీనివల్ల ఎంతమంది లాభపడతారు ముందు బర్డెన్ పడుతుంది గవర్నమెంట్ మీద బర్డెన్ పడుతుంది అనే దానికంటే ముందు దీనివల్ల ఎంతమంది లాభపడతారు ఆ సంఖ్యను చూసి గత జీవో ఇష్యూ చేసే 24 గంటల లోపల జీవో ఇష్యూ అయిపోయేది అయిపోయినాక ఇక లోపలికి వచ్చేవాడు లోపలికి వచ్చినాక రూమ్స్ 1, 2, 3, 4 అట్లా నెంబర్స్ ఉండేటం అన్నట్టు అంటే ఇక క్యాడర్ని బట్టి ఒక్కొక్క స్థాయి వాళ్ళని ఇట్లా లాస్ట్ దాంట్లో ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళందరూ వచ్చినట్టు వీళ్ళందరినీ కలిసినాక మా దగ్గరికి వచ్చేవాడు ఇక మాకు ఎంత ఇట్లా సెకండే 1 నిమిషం ఇదా అదా కథ సుబ్రహ్మణ్యం ఇట్లా నడుస్తుందంట ఎన్నడన్నా గాలిషిండా ఎవరినన్నా అట్లా గాలిషిండా మళ్ళా ఇది కాకుండా మధ్యాహ్నం 3 గంటల నుంచి లంచ్ చేయంగానే ఆయనకి ఒక 10 నిమిషాలు అదే డ్రెస్ తోటి ఇట్లా పడుకొని ఇట్లా చేయి పెట్టేసి 10 మినిట్స్ ఆయనే పడుకుంటాడు ఆయనే లేస్తాడు ఎవరు లేపాల్సిన అవసరం లేదు
ఆ 10 మినిట్స్ లో మళ్ళీ ఆయన ఎంత ఫ్రెష్ అయిపోతాడు అంత ఫ్రెష్ అయిపోతాడు అప్పుడు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ అప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేలు రాకపోయేది ఎవ్వరెవరో వచ్చేది మండల స్థాయి గ్రామ స్థాయి వాళ్ళు వచ్చినా కూడా అదేందే ఇది వాళ్ళ టైం మీరు ఎందుకు వచ్చిందో అనకపోయేది అందర్ని కలిసేది ఒక 3 నుంచి 5 వరకు కలిసేటోడు అప్పుడు రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా తీసుకొని అన్నీ ఎక్కడెక్కడ పంపించేటోడు అక్క గింత ముచ్చట చెప్తున్నావు కదా ఇప్పుడు మీరు టిఆర్ఎస్ పార్టీలకు ఏంచి బయటికి రానికి టికెట్ ఇయ్యకపోవడే కారణమంటావా అదే ఇంకేముంటది లేకపోతే మాకేం మరి అక్క ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండ్రు రేవంత్ సార్ ఏమంటున్నాడు ఓ కొండ సురేఖన కొండమూరులన్న నా పార్టీలకు వచ్చిరట నా కొండంత అండున్నది అంటున్నాడు మొత్తం వరంగల్ ఎన్ని సీట్లు సంపాదిస్తుండొచ్చు మీరు అంటే సీట్లు అనేటివి లాస్ట్ టైం ఏమైందంట అక్క మేము ఏమడిగినాం రెండు అడిగినాం ఎప్పుడు అడిగినా రెండే అడుగుతున్నాం లాస్ట్ టైం ఏమొచ్చింది అంటే మేము రెండు అడుగుతూ ఒక దాంట్లో నేను నించుంటా ఇంకొకటి ఇస్తే మా ఆయన అన్న మురళీగారు అన్న సుస్మిత అన్న నిలబడతది అని అంటే దాన్ని ఎట్లా ప్రచారం చేశారంటే వీళ్ళకి మూడు టికెట్లు కావాలట మూడు టికెట్లు కావాలట అని బాగా ప్రచారం చేసింది ఇప్పుడు మీరు మూడు అడిగినరా రెండు అడిగినరా మరి మేము రెండే అడిగినాము రెండు అడిగితే రెండో దాంట్లో తండ్రి కూతుర్లలో ఎవరో ఒకరు నిలబడతారో అది తర్వాత డెసిషన్ తీసుకుంటాం అన్నట్టు అన్నాం అది చాలా డ్రాబ్యాక్ అయిపోయింది మాకు దాంతోటి పబ్లిక్ ఒకలాంటి మెసేజ్ పోయిందా వీళ్ళకి మూడు కావాలి అంత అట్లా ప్రచారం చేసింది వాళ్ళ ఇంట్లోకి మూడు కావాలంటే ప్రచారం చేసింది ఏ ఇక కొండ సురే కాక నా ముందటినే ఉన్నది వాళ్ళు రెండే అడిగినరంట పబ్లిక్లకి ఎవరెవరో ఏమేమో ఒక్క మాట నాక పబ్లిక్లకు ఓవుడు ఈ ఫోన్లు గీళ్ళు వచ్చినాక ఎవరికి దోషింది అంతే ఇక ఏది రాస్తే అదే రాసుడు ఇంకా దానికి అర్థం పర్థం ఉండదు పోనీ అది ఎవరికి చెప్పుకుని తప్పురపు బాబు నువ్వు మాట్లాడిందని చెప్పడానికి ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఉండదు ఇక ఈసారి అంటే నేను ఈస్ట్ నుంచి నిలబడతాక ఇక పక్క తూర్పు వరంగల్ తూర్పు ఇక పర్కాలకైతే ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడు కానీ అది మనకు సంబంధం లేదు ఇక ఆయనకున్న రేవంత్ అన్నకే సంబంధం అది వాళ్ళ ఇష్టము రేవంత్ అన్న సీఎం అవుతుండొచ్చు అంటవా అక్క 100% అవుతాడు అక్క 100% అవుతాడు ఖచ్చితంగా అవుతాడు ఎందుకు అని అంటే రాజశేఖర్ రెడ్డి అన్న తర్వాత మళ్ళీ అంత మంచి ప్రజాదరణ మాస్ లీడర్ ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన ఒక్కడే ఇంకా కాంగ్రెస్లో ఎవరు లేరు ఉన్నమాట చెప్పాలి అక్క మనం ఉన్నది ఉన్నట్టు అన్నాం అనుకో మనకి నచ్చం మనం ఎక్కడో దగ్గర ఎన్నో దగ్గర ఇరుక్కుంటాం అన్నట్టు నేను అంతే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని అదే చెప్పాను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఏం బాగు చేసిండు అక్క 8 ఏళ్ళు ఉన్నాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అందరిని అలా దోలిండు ఈయనకు పీసీసీయంగానే కౌశిక్ రెడ్డిని దోలిండు ఇప్పుడు కోమరెడ్డి బ్రదర్స్ చూస్తే వాళ్ళు గట్లున్నారు ఇట్లాంటి వాళ్ళను కాంగ్రెస్ పార్టీది కూడా కొంత తప్పు ఉంటుంది అక్క నాకు అదే బాధ అనిపిస్తుంది మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు ఓ ఎంపీ పోతాడు పోతే నీదేం పోతుంది నీదేం పోతుంది ఇప్పుడు ఎంపీ ఉండి ఏం చేస్తాడు నీకు అంతే కదా వాళ్ళకి ఏంటంటే ఒక ఎంపీ పోయిండనే బదనామం వస్తుంది అని అట్లా ఆలోచిస్తే నువ్వు పార్టీని కూడా ఆలోచిస్తా క్రమశిక్షణ అంటే ఎవడన్నా ఇంకో మాట మాట్లాడడానికి భయపడాలి భయపడాలి అట్లాంటి వాళ్ళనే బీక్ పారేసిండు నేనంతరా బాబు ఎందుకు నోరు మూసుకొని కూర్చుంటే అయిపోతుందని క్రమశిక్షణతో ఉంటారు ఉండరు పాప రేవంత్ అన్న కొట్లాడతాడు కొట్లాడతాడు కానీ వెనకాల గోతులతో పెట్టేవాళ్ళు ఉంటారు కదక్క మా కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఇదే ఇది ప్రాబ్లం ఇది అందరు కలిసి కట్టుకుండి ఇప్పుడు మన కర్ణాటక ఉన్నది ఇప్పుడు ఆయన వాళ్ళిద్దరూ సిద్ధరామయ్య ఉన్న ఆయన ఇద్దరు సీఎం క్యాండిడేట్స్ అయినా కూడా పోటా పోటీగా తిరిగి అందరినీ కలుపుకొని చేసి గెలిపించుకున్నాక సీఎం సీట్ కోసం కొట్లాడుకున్నారు మళ్ళీ పోయి హైకమాండ్ దగ్గర మాట్లాడుకున్నారంట అదే మాట్లాడుకున్నారు కాంప్రమైజ్ అయిండు వచ్చిండ్రు గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు మన గవర్నమెంట్ వచ్చినాక మనం ఏమన్నా చేసుకోవచ్చు నువ్వు నేను కొట్లాడుకొని మన ప్రభుత్వమే రాకుండా చేసుకున్నాక మళ్ళీ అట్లాంటి వాళ్ళకి చేతి కింద మళ్ళీ మనం బాధలు పడకుండా కష్టాలు పడకుండా ఉండాల్సిందే కదా ఆ మాత్రం కామన్ సెన్స్ మనకు ఉండాలి కదా అరే కొట్లాడుకోండి ఎందుకురా బాబు మొదలైతే గవర్నమెంట్ రాని ఎవరు సీఎం అయితేంది మన పార్టీ వాడే ఉంటాడు మళ్ళీ మనకి మనకే పని చేస్తాడు కదా అక్క నేను ఒక ముచ్చట అడుగుదామని మర్చిపోయినా ఈ రాజకీయంలోకి వచ్చేసరికి నాకు 2 సార్లు గిరగిర్ర తిరిగి మళ్ళీ కూసినట్టు అనిపించింది అక్క ఏం రాజకీయం అక్క ఓ ఏమో మామూలు రాజకీయం కాదు నా సొంటిది ఇట్లా పోయింది నేను ఓటేయనికనే సార్ అబ్బో అసలు రాకక్క రాజకీయాలు నేను ఓటేయేస్తా ఓటేస్తా నాకు నచ్చిన వాళ్ళకి ఎత్తా ఎవరికి ఎత్తా అంటే మాకు చెప్పాకు చెప్పుగా కానీ మంచి వాళ్ళకి ఎవరు పైసలు ఇస్తున్నారంటే వాళ్ళకి ఓటేయ్యా నిర్ణయించుకున్నాను నేను వీళ్ళందరితో మీ అందరితో మాట్లాడినాక
ఇన్నేం లక్ నాకు తెలిసింది ఏందంటే మా ఊళ్ళో పైసలు ఇస్తారు అడికి పోయి ఓటేద్దాం అనుకుంటుంది పైసలు అద్దు ఇయ్యమంటే మంచిగా పాలకు చేసేటోళ్ళకే ఓటే అంతే కదా అక్క అట్లా అనుకుంటుంది ఇప్పుడు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు 2016 లో ఇస్తామని టిఆర్ఎస్ వాళ్ళు అన్నారు 16 రూపాయలు 16 రూపాయలు ఎక్కువ వచ్చినా కాంగ్రెస్ వచ్చిన 2000 అయితే ఇచ్చేది కదా అక్క ఇచ్చేది అయ్యపోయేది ఇప్పుడు నీకు 2000 ఇచ్చి నీకు సిలిండర్ ధర ఎంత ఉంది అక్క 1155 రూపాయలు మన మోదీ సార్ 200 తక్క చేస్తే 958 రూపాయలకు వచ్చింది ఆ మరి నీకు ఇప్పుడు కూరగాయలు ఎట్లా మొన్నటి వరకు టమాటాల కిలో ఎంత ఉండే ఒకటి మస్త తిట్టిన మా పద్మన్ చల్ కట్టలు పెట్టుకుందాం గమన చేసుకుందాం అమ్మా కట్టల కాదు అది టమాటాలు ఎంత ఉండే మొన్నటి వరకు 250 ఒక నూనె ప్యాకెట్ కి ఎంత అవుతుంది 200 రూపాయలే ఏమను 2000 రూపాయలు నీకు ఈ చేతితోటి ఇచ్చి ఈ చేతితోటి పైసలు గుంజుకుంటా అంటే మీకు తెలుస్తలేదా ఇయాల ఓటేస్తానమని నీకు 2000 ఇస్తారు నువ్వు 2000 ఎన్నేళ్ళు తింటావు ఎన్నేళ్ళు తింటావు 2000తోటి నువ్వు 5 ఏళ్ళు నువ్వు ఆ ప్రభుత్వ పాలనల నువ్వు ఉండాలి నువ్వు పని ఉండాలి అంటే నువ్వు కరెక్ట్గా మంచి ప్రభుత్వాన్ని ఎంచుకున్నప్పుడే నీకు మేలు జరుగుతుంది పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వేయకుంటామే నేను కేసీఆర్ సార్ని ఒక 100 సార్లు అడిగిన అన్న ఒక 50 గజాలో 30 గజాలో ఉన్నోళ్ళు ఉంటారు వాళ్ళకు 2 లక్షలో 3 లక్షలో ఇస్తే ఒకటి షెడ్ అన్న వేసుకుంటారు అని అంటే ఎందుకు మనం డబుల్ బెడ్రూమ్లు ఇల్లు పోతే ఎటో పోతాయి ఇప్పుడు ఉన్న జాగున్నోళ్ళకి ఇల్లు కావాలి కదా నాకు 7 ఏళ్ళు అయింది అక్క డబుల్ బెడ్రూమ్ పెట్టుకొని ఇది వరకు రాలేదు జాగున్నది మొదలు అన్నారు 5 లక్షలు ఇస్తామన్న అటెన్ కన్నారు 3 లక్షలు ఇస్తామన్న వర్షాలు పడ్డప్పుడు చంద్రక కట్ట డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి పాపం ఆమె ఒక్కదానికి అల్లని ఇవ్వండి పోనీ ఇల్లు ఇవ్వకుంటే ఆమెకి ఇంత జాగున్నదట 5 లక్షల రూపాయలు ఇవ్వండి పుణ్యం ఉంటుంది 3 లక్షలు చాలట మరి ఏం చేస్తాం ఇప్పుడు వరదలు వచ్చినాయి అక్క మరి వరదలు వస్తే కేసీఆర్ ఏం చెప్పిండు అప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు 10,000 ఇస్తా ఎవరి ఇళ్ళకి నీళ్ళు వస్తాయో అని వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళకి 10 మందికి ఇచ్చిండు ఇక మీరు ఇయ్యండ్రా బాబు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అంటే లైన్లలో నిలబడి అడ్డం పడ్డోడు పడ్డాడు మురిష పోయినోడు పోయిండు మో బురదల నిలబడ్డోడు నిలబడ్డాడు రోజుల కొద్దీ పిటిషన్లు తీసుకున్నాడు ఒక్కనికొక రూపాయి ఇవ్వలేదు ఇప్పుడు ఇదంతా నడుస్తున్నది అక్క మంచిగున్నది నీ రాజకీయ జీవితం వద్దే మనకి దండం పెడతా ఎందుకు తెలుసా బురద దిగినాక కడుక్కోలేము ఇప్పుడు నాకు ఉన్నమాట నేను చెప్తాను ఈసారి నేను గెలిచి ఉంటే ఇప్పుడు నేను నిలబడకపోదాను అక్క నేను ఉన్నమాట చెప్తాను నాకు అసలు ఒకలాంటి అంటే మొహం వచ్చింది రాజకీయం అంటేనే ఒక లాంటి అంతే వచ్చింది ఇక అంటే ఇట్లాంటి రాజకీయం ఉండకూడదు పెద్ద తల్లి ఈ రాజకీయం అద్దు కానీ నేను నీ ముచ్చట తెలుసుకుందామని వచ్చిన బిడ్డ మంచిగున్నదా మంచిగుంది అక్క చాలా బాగుంది సినిమా చేసిండ్రు కదా అన్న అన్న పేరు మీద అవును కొండ అని సినిమా చేసిండ్రు ఈ సినిమా చేస్తే నీకు తన పైసలు వచ్చినాయా లేకుంటే పబ్లిక్లా పేరు పెరిగిందా మంచిగా ఆడికి ఆడికి లాస్ కాలే లాభం రాలే పబ్లిక్లు అంటే మా గురించి తెలిసిందే కదా తెలియని వాళ్ళకు ఈ జనరేషన్లకు తెలియాలని పెట్టిన ఇప్పుడు ఆన్లైన్లో కూడా పెట్టామక్క మీకు లింక్ పంపిస్తాము చూడండి అంటే మొన్నటి వరకు ఆన్లైన్లో లేకుండే ఇప్పుడు ఆన్లైన్లో కూడా పెట్టాము టీవీలో ఓటలలో వస్తున్నది కదా ఓటీటీలో పెట్టినాము అవి అంటే వచ్చిండా అక్క వర్మ సారే వచ్చి చేస్తానన్నాడా లేకుంటే మీరే అయ్యి ఇక్కడనే కదా మనం ఈవెంట్ పెట్టింది కూడా ఇక్కడనే పెట్టింది ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టింది కూడా ఇక్కడ వచ్చి ఆయన పైసలు పెట్టిండు అనుకున్నా ఆయన అంతగానం చెప్తుంటే నీతోటే పెట్టిపించిందా మా ఆయనతోటే పెట్టిపించి నీ అన్న చల్లగుండే ఎప్పుడు ఇట్లనే చేస్తాడా అన్న ఆయన తోటి పెట్టిపోయద్దు ఆయన చక్క సంపాదించినాడు మాస్తు సంపాదించుకున్నాడు ఆయన ఆయన పెట్టుకుంటే కాకపోనా అది కూడా ఏమన్నాడు అంటే శిరసగం అనుకొని మీరే మొత్తం పెట్టండి వచ్చినాక ఇస్తాము అంటే మనం అనుకున్నంత అంటే ఏమైందంటే అక్క ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడము తప్పైపోయింది ఏదో జిల్లాల మెయిన్ సిటీలలో ఒక్కొక్కటి అట్లా చేస్తే బాగుండి దాంతో మనకి ఇంకా ఖర్చు ఎక్కువైపోయింది అన్నట్టు మనకేమో దీని మీద ఎక్స్పీరియన్స్ లేదు కదా మనకు వాళ్ళ సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు కదా దానివల్లనే మనం లాస్ అయిన అంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చిందని
చెప్పాల్సి వస్తుంది. మనకు ఒక ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు వచ్చింది. ఇంగో సినిమా సార్ తీసినప్పుడు వాడి సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ కావాలి మా అన్న మన అన్న దగ్గర. ఆ అంతేగ ఈ ఇల్లు కట్టినప్పుడు ఒక్కొక్క కూడా నాలుగు సార్లు కూడా కూల కొట్టిండు. ఆ ఇప్పుడు హా చెప్తాను అప్పుడు అనుభవం లేదు ఫస్ట్ ఇల్లు కదా. ఒక ఇల్లు మాదే ఎదురుగాది. ఇక ఇప్పుడు ఏంది ఆయనే ప్లాన్ ఎత్తాడు ఆయనే వాస్తు చూసుకుంటాడు ఆయనే కడతాడు మన బిల్డర్లన్నా కట్టరు అంత తొందరగా కట్టేస్తాడు. అలా ఒకసారి అనుభవం అయితే అదే ఒకసారి తొక్కి చూస్తేనన్నా తెలుస్తుంది ఒకసారి దుంకి చూస్తేనన్నా తెలుస్తుంది కదా. అదే అక్క ఇప్పుడు వంటగింటి ఎప్పుడన్నా చేస్తావా నువ్వు ఇంట్లో? నేను చేస్తాను. అన్నీ ఎప్పుడన్నా తిట్టిండా నీకు ఏంది సురేఖ ఇది వంటే ఏంది వంట తింటడా? నన్ను వంట గురించి ఎప్పుడు తిట్టలే కదా. ఎప్పుడన్నా మామూలుగా ప్రోగ్రాంలకు పోను అటు కొంచెం చేతగాను అటు ఇటు అన్నప్పుడు అట్లాంటి కాడనే తిడతాడు ఎక్కువ. తిరగాలే రాజకీయాలు అన్నప్పుడు మనల్ని అమ్మి ఓట్లు వేసిండ్రు నువ్వు పోకపోతే ఎట్లా అది అని నన్ను ఎంపీపీగా ఉన్నప్పుడే ఒక్కరోజు ఇంట్లో ఉంచకపోయేది. అట్లనే నాకు బాగా పేరు వచ్చింది. అప్పుడే గదేపు చెప్పిన కదా రాజశేఖర్ రెడ్డి టికెట్ అడగడానికి పోతే మురళి నువ్వు నీకు రౌడీ అని పేరుంది సురేఖమ్మ ఆల్రెడీ ఎంపీపీగా ఉన్నది కదా ఆమెకే ఇద్దాము ఎమ్మెల్యే టికెట్ అని చెప్పి అప్పుడు ఇచ్చిండు. అంత అప్పటికే మంచి పేరు వచ్చింది నాకు. అన్న ఇంట్లో ఉంచకపోయేది రోజు ఒక ప్రోగ్రాం ఒకరోజు స్కూల్ విజిట్ అని ఒక అంగన్వాడీ విజిట్ అని ఓ రోజు రివ్యూ అని ఓ రోజు మండల మీటింగ్ అని ఇట్లా. ఇప్పుడు అన్న నువ్వు పెళ్ళిగాక ముందు అయితే మస్తు సినిమాలు చూసిండు పెళ్ళైనకి ఏమైనా తిప్పిండా నేను పెళ్ళైనాక సినిమాలకు ఒక్కటన్న అంటే తిరిగినాము కానీ ఎక్కువ ఈ పబ్లిక్ లైఫ్లో ఉన్నాం కదా పోమక్క సినిమాలకు పోము. ఇక హైదరాబాద్ పోయినా పోము ఫస్ట్లో కొన్ని కొన్ని అప్పుడప్పుడు చూసేది ఈ మధ్యలో కంప్లీట్గా మానేసినాము. ఇంకా మనకి వారం తిరగకముందే పదో రోజే ఓటీటీలో వస్తా అండి మనకు సినిమా థియేటర్ అంత పెద్ద పెద్ద స్క్రీన్లు అక్కడ హోమ్ థియేటర్ ఉన్నది హైదరాబాద్లో. ఇక్కడ అంటే పెద్ద టీవీలు ఉన్నాయి ఇంకా టీవీలు. అన్న నువ్వు ఎప్పుడు ఇంట్లో వండక తినుడేనా బయటికి తీసుకుపోయి రావే అమ్మ అదే ఒక జోక్ చెప్పనా నీకు ఒక విజయ హోటల్ ఉన్నది అదేమో కేపి రెడ్డి ఐస్ క్రీమ్ అయితే 13 మంది పోతే 455 ఒక్కసారి ఎందుకో అనుకోకుండా తీసుకొని పోయిండు. పోగానే అక్కడ సర్వర్ అడుగుతాడు కదా అమ్మ పెళ్లి చేసుకున్నారా ఈ మధ్యలో వస్తలేరు అని చెప్పాడు. అంటే అవును చేసుకున్నావు అందుకే తీసుకొస్తలేడు సారు అని చెప్పిన అని మనం పెళ్ళ ఎవరికో తిప్పిండు పెళ్ళి తీసుకోలేదు. వంట ఇంట్లో చేసుకుంటాం కానీ ఎక్కువగా అన్నకు ఇంటి వంట ఇష్టం బయట వంట ఇష్టం ఉండదు. బిర్యానీ ఆయన వంట వాళ్ళు చేసి పెడతారు అక్క తింటే ఒక ప్యారడైజ్ బిర్యానీ ఒక్కటే తింటాడు వేరేది ఏది తినడు. తినాలనుకుంటే ప్యారడైజ్ బిర్యానీ తింటాడు. ఏమైనా తెచ్చిస్తాడా అక్క నీకు ఎప్పుడన్నా అన్న ఈ సీర నేను కొన్ననే తీసుకో ఆయన షాప్లకే పెళ్లికి ముందు ఇచ్చిన ఉన్నాయి దాచి పెట్టుకున్నా గడియారం కొనిచ్చిండు చీర కొనిచ్చిండు అప్పుడు మంచిగానే అవన్నీ దాచి పెట్టుకున్నా. నువ్వేమన్నా ఇచ్చినావు మరి అన్నకు? నేను అన్నకు సంవత్సరానికి ఒక డైరీ కొనిచ్చాను అన్న డైరీలో కథ అంతా రాసేటాడు. 3 డైరీలు ఉన్నాయి ఇప్పుడు కథ అంతా అనవసరంగా రాపిచ్చిన అక్క సినిమాలకి ఇచ్చి చూడు ఎట్లా చేసిండు అన్న. 2 తీస్తాడు కొండ 2 అని తీస్తాడు మళ్ళా? లేదు ఆలోచన ఇప్పటి వరకు అయితే లేదు. ఈ సుస్మిత ఏం చేస్తుంది అంటే మరి? సుస్మిత అక్కనా ఇప్పటి వరకు అయితే మా అడ్వైజర్గా ఉంది. ఇక మరి భవిష్యత్తులో ఏం చేస్తుందో వాళ్ళ నాన్న వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు. నేను మాట్లాడ వాళ్ళ దగ్గరికి పోను. నీ ముచ్చట ఏం వాళ్ళకి నడవదు నా అమ్మ వాళ్ళిద్దరు బిడ్డలందరూ అయ్యే బిడ్డలే ఉంటారు అంతే కదా. కొడుకులే మన కొడుకులే అంతే. ఇక్కడ నిలబడి ఎప్పుడన్నా ఇంటాను అనుకో ఏదన్నా ఒకటి నాకు అలా నచ్చదు అనుకో ఇది కరెక్ట్ కాదు అని చెప్తా అంతే వెళ్ళిపోతా. వాళ్ళు ఆ నిర్ణయం మార్చుకొని మార్చుకోకపోయినా నాకు సంబంధం లేదు చెప్తా అన్నట్టు. అల్లుడు మరి? అల్లుడు చాలా మంచోడు. అయితే మనకి ఫస్ట్ కూకట్ పెళ్ళిలో ఉండక్క సెంటర్ పెద్దగా ఉండేది 4 అప్పుడు సీఎంఏ ఎవరు కేసీఆరే ఓపెన్ చేసిండు. అక్కడ బాగా కాంపిటీషన్ ఎక్కువ ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నట్టు. అందులో ఇక ఆయన కాంపిటీషన్ తట్టుకోలేక కొంచెం టెన్షన్ పడతా ఉండే. అన్న మామయ్య ఇన్ని కోట్లు పెట్టి ఓపెన్ చేసిండు అది ఇది అని అంటూ ఉంటే చిట్టెక్కుండి అన్నది ఎంత టెన్షన్ మీదకి తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది మనకి పోయేదే ఉన్నది నాంతో చెప్తా అని చెప్పేసి అది ఏం చేసింది ఓ రోజు వాళ్ళ నాన్నకు చెప్పి నాన్న అబ్బిట్లా బాగా టెన్షన్ పడుతున్నాడు వద్దు నాన్న తీసేద్దాం ఇక్కడ. అది మా దురదృష్టం ఏందో కానీ అది తీసేసిన నెలకే కరోనా స్టార్ట్. ఆయన బాధ ఇంకా అమ్మినప్పుడు బాధ కంటే ఎక్కువ ఈ బాధ స్టార్ట్ అయిపోయింది.
ఫాస్ట్ కరోనా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఆమె పెండి వేసుకొని పోయినప్పుడు అన్న పరిస్థితి ఏంది? ఏడిసిందా? ఏడ్చడా. ఈ గిన్నెనే అప్పగింతలు హాల్ ఇది. ఈ పైన అందరం కూర్చున్నాం. ఈయన వైపు బెడ్రూమ్ లో కూర్చున్నాడు. ఈ మన బిడ్డ వచ్చి బాల్కనీ ఎడుతుంది. ఆయన బెడ్రూమ్ లో ఉన్నాడు. పెళ్లి కొడుకు పీటల మీద కూర్చొని ఉన్నాడు. వాళ్ళ చుట్టాలు మా చుట్టాలు అందరు హాల్లో కూర్చొని ఉన్నాం. బెడ్రూమ్ లోకి పోతానికి భయపడతాను రేపు రమ్మని పిలవడానికి. ముందు వాళ్ళ అక్క పోయింది, అటే పోయింది, వాళ్ళ అన్న పోయిండు, అటే పోయిండు. కాసేపటికి నేను పోయినా, నేను అటే పోయినా. తర్వాత వాళ్ళ మామయ్య వచ్చిండు. పాప వాళ్ళ మామయ్య వచ్చి ఒకటే మాట అన్నాడు, సార్ సార్ అని పిలుచుకుంటారు వాళ్ళు. ఎందుకంటే మా అత్తమ్మ బాగలేకపోతే ఆయన అప్పటికి 2 ఇయర్స్ నుంచి మా ఇంటికి వచ్చిపోతూ ఉండేది. మా అల్లుడు వాళ్ళ నాన్న, వాళ్ళు కూడా డాక్టర్లే. ఆయన డాక్టరే, ఆయన సర్జను. అట్లనే ఆయన మా ఫ్యామిలీని చూసి ఇక్కడ పాప నచ్చి మా ఫ్యామిలీ నచ్చి ఆయనే అడిగిండు అన్నట్టు. ఆయన లోపలికి వచ్చి ఒకటే మాట చెప్పిండు, సార్ ఇప్పుడు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి, మీరు పంపించండి, ఆ తర్వాత పాపకు ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండనియండి, మా ఇంట్లోనే ఉండాలని మేము డిమాండ్ చేయము, తను ఎక్కడ ఉంటా అంటే అక్కడ ఉండనియండి. సరే అని గప్పుడు బయటకు వచ్చాడు. వచ్చినాక నా బిడ్డను చేతిలో పెడతా అంటే, నా బిడ్డ వాళ్ళ నాన్న చెవులో చెప్పింది కదా, నాన్న ఇక ఇప్పుడు పోయి పండుకున్నా రేపు వస్తా కదా, ఇక మళ్ళా పోను అని అన్నది. ఏ పోకు బిడ్డ అని చెప్పిండు. మళ్ళా అటు పోయిన బిడ్డ ఇటు రాలే, మళ్ళా ఇక రాలే. అంత బాగా చూసుకుంటారు వాళ్ళ అత్తమ్మ. ఆమె అయితే ఇప్పటికి ముద్దలు తినిపిస్తుంది బాగా అంటే బాగా. వాళ్ళ మామయ్య డాక్టర్ కదా, ఈమెకి ఇంత ఏమన్నా అయిందంటే ఆయన పక్కనే కూర్చుంటాడు. బాగా అంటే బాగా బేటా బేటా మంచి దిగారు. బేటా బిడ్డకు బాగా కష్టం లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. దానికి ఏ టెన్షన్ ఇవ్వరు వాళ్ళు, తీసుకోరు. ఏదన్నా ఉంటే ఇది బాధపడితే ఇంట్లో వాళ్ళు అందరూ బాధపడతారు. కానీ జోరుగా మాట్లాడుతుంది, మాట్లాడుతుంది అంటే ఈ మాటకు ఆమె మాటకు సంబంధమే లేదు. ఇంకెక్కువ నాకంటే మనమంతా మనం ఒక్కలికి మాట్లాడుకుంటే అంటే అది 7 ఏళ్ళప్పటి నుంచి కదా అక్క, ఈ ఇంట్లో మేము అనుభవించుడు. ఈ 4 గోడల మధ్య చూసిందా? ఎవరన్నా కొడుతుంటే గానీ, ఎవరినన్నా కొడుతుంటే గానీ ఇట్లా అంటారు కదా, మస్తు సెటిల్మెంట్లు నడుస్తాయి వాళ్ళ తాట మస్తు. ఒక్కసారి వాళ్ళ నాన్న ఎవరినో కొడతా ఉంటే చూసిన అని చెప్పి ఎత్తుకొని కొట్టిండు మన ఆయన, నన్ను ఎత్తుకొని కొట్టిండు అని ఇట్లా చెప్తే ఇన్న నేను. అదే అదే ఒక్కసారి చూపెట్టు నాన్న అంటే ఇప్పుడో చూపెట్టిండు. అన్నైనా ఎవరిని కొడతాడు అంటే అన్న పేరు పెట్టి ఎవరో కబ్జా పెట్టుకుంటారు. ఇప్పుడు బయట కొండమురళి కబ్జాలు అని అంటే అది కొండమురళి పెట్టిన కబ్జాలు కాదు, మనకు తెలియకుండా మన పేరు వాడుకొని ఎవరో కబ్జాలు పెట్టుకుంటే. ఇప్పుడు 100 మంది కబ్జా పెడితే 100 మంది కొండమురళి దగ్గరికి రాలేరు కదక్క, ఎవరో కొంతమంది దారి దొరుకుతుంది వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని పిలిపించి 4 దాన్ని వాళ్ళది వాళ్ళకి ఇచ్చారా బాబు, నా పేరు పెట్టి నువ్వు కబ్జా పెట్టి నన్ను ఎందుకు బంధనం చేస్తానని వాళ్ళది వానికి ఇప్పిస్తాడు. అట్లా వచ్చిన వాళ్ళే మాత్రం 100% న్యాయం జరుగుతుంది. ఈయన ఎక్కడ కబ్జా పెట్టాడు, కబ్జా పెట్టిన వాళ్ళను ఊరుకోడు. అది ఇప్పుడు అక్క ఈయన ఏత్తున్నారు, ఈయన కేసులు అంటారు. అన్న మీద శురువాద నుండే 15 కేసులు 16 కేసులు ఇట్లా మాట్లాడతారు కదా. ఫస్ట్ టైం పోలీస్ కేసు మీ మీద ఎప్పుడన్నా పెట్టినరా? నీ మీద ఇట్లా పెట్టినరా? పెట్టిను. నువ్వెవరిని కొట్టినావు అక్క? మేము కొట్టలే. ఎంపీపీగా ఉన్నప్పుడు అప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాం మేము. మేము ఉన్న మార్వాడి వాళ్ళు కొంతమంది అంటే మాకు తెలిసిన వాళ్ళు అందరం పార్ట్నర్షిప్. అందులో అందరం బా బావ పేరు కూడా ఉంది, అన్న పేరు లేదు. అన్నప్పుడు ఏదో మర్డర్ కేసు ఉన్నప్పుడు ఇది బయటికి తీసింది అన్నట్టు. అన్న దొరుకుతలేడన్న కోపంతో అన్న అప్స్టాండింగ్ ఉండే. అయితే ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి ఇక మొత్తం తవ్వి రియల్ ఎస్టేట్ది పెడదామని. ఇక నీలాంటి వాళ్ళు కొంటామని కడతారు కదా, ఈ నీదాంటి దగ్గరికి పోయి తెల్ల పేపర్ మీద సంతకం పెట్టించి ఓ ఇద్దరితోటి మమ్మల్ని తుపాకీ పెట్టి బెదిరించింది, ఏది ప్లాట్లు బుక్ చేసుకోకపోతే అని చెప్పి పెట్టిండు. చూసినాం నీతుండే నా అక్క తుపాకీ. మా ఆయనకు లైసెన్స్ రివాల్వర్ ఉన్నప్పుడే ఉండే, ఆ తర్వాత నేను ఎప్పుడు చూడలే. అది కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. తప్పక ఏదో కేసు అయిన తర్వాత లైసెన్స్ క్యాన్సిల్ చేసి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అన్నని ఎప్పుడన్నా అడిగినా అక్కను పెండ్లు అయింది, బంగారం మోలే, బిడ్డ పుట్టింది, ముద్దు ఉన్నది, ముత్యమోలే, మనకి ఎందుకు కొట్లాటలు పంచాదులు రాజకీయం, మన పని మనం చేసుకుందామయ్యా అని ఎప్పుడన్నా? నేను ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే ఆయన ఆయన రూట్ అది. ఆయన ఇప్పుడు వాళ్ళ అమ్మ చెప్తేనే వినలేదు, కన్న తల్లి చెప్తేనే వినలేదు. అప్పటి నుంచి ఉన్నది నేను వచ్చి చెప్పితే మార్చుకుంటాడు అక్క. నువ్వు మారాలనుకుంటే స్వతహా ఆయన మారాలే. నువ్వు మనం మారు అని అంటే ఆయన మారకపోతే నేను మొహం మార్చుడు, ఆయన మొహం మార్చుడు, ఈ గొడవలు ఈ లొల్లులు ఇవన్నీ ఎందుకు? ఎట్లా నడిచేది అట్లా నడుస్తుంది. దేవుడు అనేటోడు ఉన్నాడు. బిడ్డకి ఇట్లా చెప్పలే. బిడ్డ కూడా ఎప్పుడు చెప్పలే. ఎందుకంటే
తను చేసేది న్యాయము అని తెలుసు కాబట్టి మేము ఎప్పుడూ ఆబ్జెక్షన్ చేయలేదు ఆయన తప్పుడు పనులు చేస్తున్నాడు అన్నప్పుడు చెప్తే ఒక పద్ధతి ఉంటది మనం ఆయన చేసే మంచి పనులను ఎదుటోళ్ళు దానికి చెడ్డ రంగు బూలిమి ఆయనను కేసులల్లో ఇరికిస్తే అది తప్పు అట్లాంటప్పుడు ఆయనది తప్పేట్లయితదక్క కాదు కదా అందుకని మేము ఎప్పుడూ కూడా ఆబ్జెక్షన్ చేయలేదు ఆయన చేసేది మంచే చేస్తున్నాడు జనం కోసం చేస్తున్నాడు దాంట్లో కొన్ని మాకు ఇబ్బందులు ఎదురైని ఆ ఇబ్బందులు పడ్డాము అయినా కూడా మేము ప్రజల్లో ఇంకొక అడుగు ముందుకు వేసినాం గానీ ఎనకేయలేదు ఇప్పుడు ఈసారి కూడా గ్యారెంటీగా కంపల్సరీగా ఈస్ట్ నుంచి మేము గెలుస్తాం ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు దౌర్జన్యాలు దోపిడీలు వీళ్ళతో అన్ని ఇవన్నీ జనాలకు అర్థమైపోయినాయి కొండ సురేఖ కొండ ముల్లి లేకపోతే వరంగల్ రౌడీల రాజ్యం నడుస్తుంది మేము ఉన్న రోజు ఒక్కప్పుడు కేసు కూడా పోలీస్ స్టేషన్కి పోయేది కాదు పోలీస్ స్టేషన్కి కేసు కూడా పోయేది కాదు అంత ఒక దగ్గర ఒక షాపుల వసూళ్ళు కూడా ఏటి ఒక అంటే ఆఖరికి ఇప్పుడు పండ్ల బండ్లు కూరగాయల బండ్లు పెట్టుకున్నల దగ్గర కూడా పైసలు వసూలు చేస్తారక్క ఇప్పుడు ఉన్నోళ్ళు ఇక వాళ్ళకి అర్థమైపోయింది ఆహా వాళ్ళు ఉంటేనే మంచి అవుతుంది మాకు అనేది ఇప్పుడు నీ మళ్ళీ పబ్లిక్కి చెప్పాలి మళ్ళీ మనకు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించాలని అంటే ఏమి చూసి పబ్లిక్ నీకు ఓటు వేస్తారంట ఏమున్నది మేము అదే ఎప్పుడూ గతంలో మా పరిపాలన చూసినారు మేము ప్రజలను ఇబ్బంది పెట్టలేదు దౌర్జన్యాలు చేయలేదు దోపిడీలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఏమేం స్కీమ్స్ వచ్చినాయి ఇదివరకు ఇప్పుడు ఈ పార్టీ వచ్చినాక ఏం మాట ఇచ్చి ఏం మాట తప్పింది ఈరోజు ఎన్ని కోట్లు లాభాలు ఉన్న బాటలో ఉన్న తెలంగాణను నష్టాల బాటల్లో తీసుకుపోయింది చాలా ఉన్నాయి కదా అక్కడ డ్రాబ్యాక్స్ టీఆర్ఎస్ డ్రాబ్యాక్స్ చెప్పుకుంటూ కాంగ్రెస్ గతంలో చేసిన పనులు చెప్పుకుంటూ రేపు భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అని చెప్పుకుంటూ పబ్లిక్ తోటి ఓట్లు వేయించుకోవాలంతే ఇంకా ఓ ఏమైనా సురేఖ అక్క మంచి ముచ్చట నాకు ఏముండే ఏం కథ ఉండే వీళ్ళ గురించి గిట్ల రౌడీలు అంటారు గుండెలు అంటారు బెదిరిస్తారు అంటారు దందా చేస్తారు అంటారు లూటీలు అంటారు ఏమంటారు ఇట్లా కబ్జా చేసుడు అంటారు గిన్ని మాటలు అంటారు కదా ఒక పార్వతి మీ పెద్ద పెద్ద కన్నులు వేసుకొని ఓ గురాయించి చూస్తుందా ఏం మాట్లాడుతుంది నాతో ఎట్లా మాట్లాడుతుంది సుత్తమని వచ్చినాను మరేం అర్థమైంది వచ్చినాక అర్థమైంది నువ్వు నాలాంటి పిచ్చి చంద్రక్కవని ఇది ఒక పిచ్చి చంద్రక్క నువ్వు పిచ్చి సురేఖక్క అంతేనా ఇన్ని పార్టీలు తిరిగి పార్టీలు పదవిలు ఉన్నప్పుడు ఏమో పార్టీ రాజ్యం వెళ్తున్నప్పుడు వెనకకి వచ్చినవా అంటే నువ్వు నీ నీ ఆలోచన నీకే ఉన్నది తప్ప పార్టీ నడుస్తున్నది నేను పోదాం అన్నట్టుగా ఆలోచన చేయలేదు అనిపించింది నా మనసుకు నా చదువురాని తెలివికి నా చిన్న మనసుకు అట్లా అనిపించింది అక్క మేము ఏ జెండా కిందనే గెలిచినామో ఆ జెండా కిందనే ఉన్నాం ఒక జెండా కింద గెలిచి ఒక జెండాలకు పోలేదు పోయేటోళ్ళందరూ అట్లా పోతున్నారు కానీ మేము గెలిచిన జెండా అధికారంలో ఉన్నా కూడా దాన్ని వదిలేసి ఇంకొక జెండా కిందకి వచ్చినాం వచ్చి ఇక్కడ ఈ జెండా కింద నిలబడ్డాం అది జనాలకు అర్థం కాదు మేము పార్టీలు మారినాం అనేది అర్థమవుతుంది కానీ ఒక పార్టీలో నిలబడి గెలిచి ఇంకో పార్టీలోకి మారినరు అనేది మారలేదు అనేది అర్థం కాదు అధికార పార్టీని వదిలేసి బయటకు వచ్చిండ్రు అనేది వాళ్ళకి అర్థం కాదు అది విషయం ఎందుకంటే నేను ఓటర్ని కదక్క నాకు ఏమనుమానం ఉన్నా వచ్చి అడిగిపోతా తప్పకుండా తప్పకుండా ఎందుకంటే నేను ఓటేస్తా కాబట్టి నాకు ఏం అనుమానమున వాళ్ళతోటి వచ్చి మాట్లాడతా నాకు ఎవరి మీద నన్న ఏదన్నా ఇట్లున్నది వీళ్ళు ఇట్లని అంటా అంటే పోయి అడుగుకి అర్థం అసలు ఏంది కాదా అని అరుచుకోబుద్ది అవుతుంది అందుకనే వచ్చిన నేను పిచ్చి చంద్రక్కని ఎందుకన్నానంటే నా మనసులో ఏం పెట్టుకోను నేను మంచిగా నాకు ఇట్లా చెప్తేనే కదా అక్క నాలుగు ముక్కలు జనాలకు కూడా నిజాలు బయటికి తెలుస్తాయి లేకపోతే ఎట్లా తెలుస్తాయి ఇక ఇది కొండ సురేఖ అక్కతోటి ఈరోజు ముచ్చట మళ్ళీ ఒక ముచ్చటతోటి మళ్ళీ మస్తు ముచ్చట్లతోటి మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటాం మీరు యాళ్ళకు బుక్కెడు తిని ఉండి పిల్లలు ప్యాకలు అన్ని పైలము మంచిదా పైలం.